తెలుగువారి సాహిత్య సామాజిక రాజకీయ ఆధ్యాత్మిక విజ్ఞాన వేదిక స్వాధ్యాయకు స్వాగతం. స్వాధ్యాయ మీకు సమర్పిస్తున్న విశిష్టమైన సాహిత్య కార్యక్రమం సృజనస్వరం. వారం వారం సృజనాత్మక రచయితలు తమ సృజనను తమ స్వరంలోనే వినిపించే విశిష్టమైన సాహిత్య కార్యక్రమం ఈ సృజనస్వరం. సృజనస్వరానికి ఆహ్వానం. ఈరోజు తమ సృజనస్వరాన్ని వినిపిస్తున్నారు ప్రఖ్యాత కథా రచయిత, నవలా రచయిత, సాహిత్యకారుడు శ్రీ ద్విభాషన్ రాజేశ్వరరావు గారు. నమస్కారం అండి రాజేశ్వరరావు గారు. నమస్కారం అండి మల్లికృష్ణ గారు. మనము మీ రచనల గురించి సీరియస్గా చర్చించే కన్నా ముందు మీ బాల్యము, కుటుంబ నేపథ్యము, ఏ రకంగా మీ జీవితానుభవాలు మిమ్మల్ని ఒక సృజనాత్మక రచయితగా మలిచాయి వివరిస్తారా? మాది స్వగ్రామం ఎలమంచిలండి. మా నాన్నగారు ఆయుర్వేద వైద్యులు. మేము నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు. మనం నా బాల్యం అంతా కూడా ఎలమంచిలోనే గడిచింది. మా నాన్నగారు చాలా సాహిత్య అభిమాని. ఆయన ఏమి రాయకపోయినా కూడా చల్లపిల్ల వెంకటశాస్త్రి గారి పుస్తకాలు, కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారి పుస్తకాలు, పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి పుస్తకాలు, ఇలాంటివన్నీ మా ఇంట్లో, అలాగే కావ్యకంఠ గణపతి ముని తాలూకా నాయన, ఈ పుస్తకాలన్నీ మా ఇంట్లో ఉంటూ ఉండేవి. ఆయనకి పద్యాలంటే కూడా చాలా ఇష్టం. అందుకని ఆ పద్యాలతో కూడుకున్నటువంటి నాటకాలు అవి కూడా చిలకమర్తి లక్ష్మీనరసింహం గారివి, ఇవన్నీ కూడా ఆయన చదువుతూ ఉండేవారు. అంతేకాకుండా మా ఊళ్ళో కొంచెం పేరు మోసినటువంటి వైద్యులు అవటం వల్ల ఊళ్ళో ఏదైనా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అవి జరిగినప్పుడు మా ఇంటి మేడ మీదే వచ్చిన వాళ్ళకి విడిది ఇచ్చేవారు పెద్దవాళ్ళకి. ఆ రకంగా ఇప్పుడు ఈ గయోపాక్షం అనేవి నాటకాలు జరిగాయనుకోండి, ఓ పీసపాటి నరసింహమూర్తి గారు, ఓ షణ్ముఖ ఆంజనేయరాజు గారు, ఇంకొక బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మరొకళ్ళు వచ్చినప్పుడల్లా ఆ మెయిన్ యాక్టర్లు మా ఇంటి మేడ మీదే ఉండేవారు. మా ఇంట్లో కలిసి పీటల మీద కూర్చుని, మా ఇంటి పక్కనే కూర్చుని మాతో కలిసి భోజనం చేసేవారు. అలాగే ఒక త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు జరిపేవాళ్ళం. జరిపినప్పుడు మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఏవో డబ్బులు అవి కంట్రిబ్యూట్ చేసి హాల్కి దానికి ఇచ్చేవారు. మా నాన్నగారు వచ్చిన గెస్టులు అందరినీ చూసుకునేవారు. అలాగా నా చిన్నతనంలో నేను థర్డ్ ఫారం, ఫోర్త్ ఫారం చదువుతున్నప్పుడే శ్రీరంగం గోపాలరత్నం, బాలమురళీకృష్ణ గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, కొమ్మండూరి కృష్ణమాచార్యులు గారు, కమలా కైలాసనాథనం, దండమూడి మహీధర్రావు, వీళ్ళందరూ, దండమూడి మోహనం, వీళ్ళందరూ కూడా మా ఇంటికి రావడం, మా ఇంటి మేడ మీద ఉండడం, వాళ్ళని మేము తీసుకెళ్ళి అక్కడ త్యాగరాజ ఆరాధనోత్సవాలు దగ్గర అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చి వాళ్ళు పడుకొని మరణాడు ఎప్పుడు ట్రైన్కి వెళ్ళడం. ఈ రకంగా ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళ తాలూకా సామీప్యత నాకు చిన్నతనం నుంచి ఉంది. అదొకటి. తర్వాత ఎవరైనా ఒక పుస్తకాలు రాస్తే ఆ రోజుల్లో, ఇప్పుడు లేదు కానీ, అది జటావలపల్లి పురుషోత్తమ గారు కొన్ని పుస్తకాలు పట్టుకు మా ఇంటికి వచ్చారు. నాయన ఈ పుస్తకం రాశారు, రూపాయి పెట్టి కొనుక్కో అని. వారికి ఆవిడ భోజనం పెట్టి ఒక 5 పుస్తకాలు మా నాన్నగారు తీసుకుని, ఆయనకి 5 రూపాయలతో పాటు ఇంకో 10 రూపాయలు చేతిలో పెట్టి రాను పోను ఖర్చులు ఇచ్చి ఆ పుస్తకాలు ఇంకెవరకు మా నాన్నగారు ఇచ్చేవారన్నమాట. ఆ రకంగా ఇలా వచ్చినప్పుడు కలపటపు గోపాలరావు గారిని, ఇలాంటి చాలామంది రచయితలు చిన్నప్పుడు మా ఇంటికి వచ్చి మా నాన్నగారి దగ్గర తృణమో ఫణమో తీసుకుని ఆ పుస్తకాలు అవి ఇస్తూ ఉంటే ఆ పుస్తకాలు అవి చదివాలి అలవాటు అయింది. ఇది కాకుండా మాకు ఫ్యామిలీలో బాగా క్లోజ్గా ఉండి మాకు అందరికీ చదువులు చెప్పిన మేస్టారు మండ బంగారే మేస్టారు. ఆయన పానుగంటి వారి సహచరుడు. అందువలన ఆయన పానుగంటి వారితో తిరిగినటువంటి ఆయనకు ఉన్నటువంటి అనుభవాలు అవన్నీ కూడా మాకు రాత్రి 7 గంటల నుంచి 9 గంటలకా మా క్లాస్ పుస్తకాలు చదువుకున్నాక 9 నుంచి 10, 10:30 వరకు ఆయన కూర్చోబెట్టి మా చేత సాక్షి వ్యాసాలు, అలాగే పానుగంటి వారి తాలూకా నాటకాలు, కోకిల, పూర్ణిమ, సారంగధర, నర్మదా ప్రకృత్సయం ఇలాంటి నాటకాలన్నీ కూడా మా చేత చదివించి దాని తాలూకా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మాకు చెప్పేవారు. ఆ చెప్పడం వల్ల ఏమైందంటే ఆయన ఆ వ్యాసాలు ఎప్పుడు రాశారు, ఎవరిని ఉద్దేశించి రాశారు, ఆ వెనకాతలు ఉన్న మనుషులు ఏమిటి, ఇవన్నీ కూడా మాకు తెలిసేవన్నమాట. అలాగే సాహిత్యం మీద పిపాస ఉంటాం నాకు ఇదైంది. తర్వాత ఇంకొక బ్యాక్గ్రౌండ్ కూడా ఏంటంటే మా అమ్మకి వరుసగా పెదనాన్న చెళ్ళపిల్ల వెంకటశాస్త్రి గారు, తిరుపతి వెంకటకవల్లో ఒకరైనటువంటి చెళ్ళపిల్ల వెంకటశాస్త్రి గారు. నన్ను చిన్నప్పుడు మా అమ్మ ఏదో పెళ్లికి ఎత్తుకుని వెళ్తే వాడు ఆయన నా బొగ్గకెళ్ళి, సే వీడు మీ ఇంటి ఆయుర్వేదానికి పనికిరాడే, వీడి యంత్రాల మంత్రగాడు అవుతాడని చెప్పారట. మా అమ్మ దాంతో కొంచెం బెంగెట్టేసుకుంది. యంత్రాల మంత్రగాడు అంటే వీళ్ళు మొల్లో కట్టేటువంటి తావీదులు అవి కడతాడు కావాలి, వీడి పాపం ఆఖరికి చదువు లేకుండా పోతుంది ఏమిటో అని బెంగెట్టేసుకుంటుట. బెంగెట్టేసుకుంటే మా నాన్నగారు నాకు అదేం కాదులే, వాడు తెలియని వాడే చదువుతాడులే అని చెప్పి చెప్పేవారట. అయితే పెద్దవాళ్ళ తరకు ఆశీస్సులు అనుకుంటాను, నేను నిజంగా యంత్రాల మంత్రగాడిని అయ్యాను. ఏం యంత్రాలంటే టర్బైన్లు, ఫర్నెస్లు, పంపులు, మోటార్లు, కంప్రెసర్లు, వీటిల మధ్యలోనే నా జీవితం అంతా కూడా 37 సంవత్సరాలు కార్మెంట్ ఫెర్టిలైజర్స్లో కెమికల్ ఇంజనీర్గానే నేను పనిచేశాను. తర్వాత చెళ్ళపిల్ల వెంకటశాస్త్రి గారు వాళ్ళు మా ఇంటికి రావడం అది నాకు పెద్దగా తెలియదు, కానీ నాకు బాగా జ్ఞానం వచ్చినప్పుడు ఆయన పోయారనుకోండి. మా పెదనాన్న స్వంత పెదనాన్న ద్విభాషన్ వెంకటరావు గారు, ఆయన గద్వాల ఆస్థానంలో మహారాణి దగ్గర ఆస్థాన కవి, రాజవైద్యుడును. ఆయన మా ఇంటికి వచ్చినప్పుడల్లా మాకు పద్యాలు అవి నేర్పేవారు. ఆయన మంచి ఆసుకవిత చక్రవర్తి, విశ్వాస సత్యనారాయణ గారి చేత అవును అనిపించుకున్న మనిషి. ఆయన ఒకసారి రాజమండ్రి వరదలు వచ్చినప్పుడు 54లో
ఆ టైంలో ప్రకాశం గారి తల్లికి మినిస్ట్రీ కూలిపోయింది. కూలిపోతే విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ శతావతారం అష్టావతారం చేస్తూ ఉంటే, వెంకట్రావు నువ్వు పెద్ద ఆసుకవిత చక్రవర్తుడు కదా, ఇటు రాజమండ్రికి వరదలు వచ్చాయి, అటు ప్రకాశం గారి మినిస్ట్రీ కూలిపోయింది, రెండింటినీ కలిపి ఒక స్లాష్ రెండింటికి సరిపోయేలాగా ఒక పద్యం శార్దూలంలో చెప్పాలి, సరిగ్గా నీకు ఒక నిమిషం టైం ఇస్తున్నా అని చెప్పారట. ఆయన అప్పుడు వెంటనే రంగామాస కళా తొలంగ కుమారస్వామయ్య కృంగిత భంగంబయ్యను చంద్రమౌళికి దిబ్బగం చేరే గోపాలుడును సాంగోపాంగముగ నేలమట్టముగ నాశంబంది సంజీవి యబ్భంగిం చెప్పుదును ప్రకాశమంతముగటప్ప రాణమహేంద్రం మికన్ అని చెప్పాను. రంగా కూలిపోయాడు, రంగు పోయింది రాజమండ్రికి. కళా తొలంగే కళా వెంకట్రావు గారు పడిపోయారు, కళ పోయింది. కుమారస్వామి రాజా హెల్త్ మినిస్టర్ ఆయన పడిపోయాడు, కుమారస్వామి తాలూకు విగ్రహం అది కొట్టుకుపోయింది. ఇలాగేంటంటే సంజీవి పొల్లు ఉండేదని చెప్పుకునేవారు రాజమండ్రిలో, అది గోదావరి వరదలో కొట్టుకుపోయింది అక్కడ సంజీవ రెడ్డి. ఇంకా ప్రకాశవంతం ఎలా అవుతుంది రాజమండ్రి, అక్కడ ప్రకాశం గారికి బయటకు వచ్చేది ఏముంది చెప్తే ఆయన కాగలించుకుని సత్కారం చేసి, అంతటి గొప్ప మనిషి మా పెదనాన్న, తర్వాత మా అన్నయ్యకి పిల్లలు ఇచ్చినటువంటి వారు మళ్ళీ మా అమ్మకి కజిన్ కాకరపర్తి కృష్ణశాస్త్రి గారు. ఆ రోజుల్లోనే ఆయన రచించినటువంటి కంచుడక్క అనేటటువంటి పద్యకావ్యాన్ని ఎంఏకి ఆంధ్ర ఇన్స్టిట్యూట్ టెక్స్ట్ బుక్గా పెట్టారు. సో ఇలాగా వీళ్ళందరూ మా ఇంటికి వస్తూ ఉండడం వెళుతూ ఉండడం. ఇది కాకుండా నాకు వరుసగా పెదనాన్న మధురాపతి సత్యనారాయణ శాస్త్రి గారు, ఆయన మా నాన్నగారి కజిన్. నేను చిన్నప్పుడు అంటే ఇది లేటర్ ఆన్ స్టేజ్లో కొంచెం నేను కథలు రాయడం ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి కథ రాసి తీసుకెళ్ళి ఒక పెళ్లిలోనూ ఆయన కనిపిస్తే పెదనాన్నకి కథ చదివి వినిపిస్తాను మీరు వింటారా అంటే, రే రారా ధనవంతరి కోవిల్లో కూర్చుని వింటాను అని చంద్రూరులో ఆ ధనవంతరి కోవిల్ తీసుకెళ్తే అక్కడ కథ వినిపిస్తే, వరే నువ్వు పెట్టిన పేరు బాగోలేదురా, దీనికి ప్రారంభం భోగతో నశ్వితికైన పేరు పెట్టరా అని నాకు చెప్పి పేరు పెట్టించారు. నా మొట్టమొదటి కథ ఆంధ్రప్రభులకు పడ్డ కథ అది. సో వీళ్ళందరి తాలూకా ప్రభావం ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో నా మీద కొంచెం పడింది. ఇది కాకుండా నేను స్కూల్లో చదువుతున్నప్పుడు మాకు యామియాల నారాయణమూర్తి మాస్టర్ అని ఒక మాస్టర్ ఉండేవారు. ఆయన నేను నాకు తెలుగులో ఇప్పుడు నాకు ఫస్ట్ మార్క్ అది వచ్చేది, వస్తూ ఉంటే నేను పద్యాలు ఎవరు వస్తుంటే, ఒరే ఇవాళ పద్యానికి విలువ లేదురా, నువ్వు కథలు రాయడం ప్రారంభించి బాగా రాస్తావు నువ్వు, నీ వాక్యాలు బాగుంటున్నాయి కాంపోజిషన్లో ఉందాలో అని చెప్తే, ఆయన నాకు ఫోర్త్ ఫార్ నుంచి ఎంకరేజ్ చేస్తే నేను ఫిఫ్త్ ఫార్లో ఉండగానే 1959 నాటికే బాలకు ఒక కథ రాసి పంపించాను. అప్పటికే నేను యాపతి రాఘవరావు గారి తాలూకా బొమ్మరిల్లు ఆట విడుపు కార్యక్రమాలకి నేను మెంబర్షిప్ అవ్వడం, ఆయన నాకు మెంబర్షిప్ కార్డు పంపించడం, ఓసారి వెళ్ళి మద్రాసు బీ కేంద్రంలో నేను నా తాలూకా పద్యమో పాటో చదవడం ఇవన్నీ అయ్యాయి అనమాట. సో ఆయన నేను పంపించగానే 2 నెలల్లోనే బాల్లో కథ వేసేశారు. అలాగే 59లో నా 14 అయ్యాటే నా మొట్టమొదటి కథ ప్రచురించడం జరిగింది. తర్వాత 60-61 వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఓ కథ రాసి అడల్ట్ కథ రాసి చిత్రగుప్త అని అప్పుడు మ్యాగజైన్ వచ్చింది, అది కొంచెం బూత్ కథలు అవి వేసేవాడు, మనకు తెలియదు అది. చిత్రగుప్త మ్యాగజైన్ కొంచెం తక్కువ సర్క్యులేషన్ ఉంది కదా, వీళ్ళు వేస్తారు ఆంధ్రప్రభ ఆంధ్రభారత భారతీయ అవి మన ఎవడు పట్టించుకుంటాడు ఆ రోజుల్లోనూ అని చెప్పి ఆ చిత్రగుప్త పంపించాను. పంపించిన తర్వాత ఒక 3 నెలలకో 4 నెలలకో నేను మా నాన్నగారును పని మీద యలమంచి నుంచి వాలితేరు వచ్చాం. పని చూసుకుని వాలితేరు ప్లాట్ఫారం మీద ప్యాసింజర్కి వెళ్ళిపోతాం అనమాట తిరిగి రిటర్న్ ఇంటికి. ఇటుంటే నువ్వు ఎంత అమాయకుడు ఓ కృష్ణ, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కథ చదవండి అని చెప్పి ఒక పుస్తకాలం తిప్పుతూను హిగన్ బాదమ్స్ దీని స్టాల్ దగ్గర నడుచుకున్న కుర్రాడు. ఆ వాక్యం నా వాక్యంలాగా గర్మించింది. చిత్రగుప్త గారిని వెళ్ళి మెల్లిగవాడికి అప్పుడు 3 అణాలు వెళ్ళి చిత్రగుప్త పుస్తకం కొనుక్కున్నాను. అది ఏంటది, వాడు లోపల బొమ్మనే ఉండేవి కాదు కానీ అట్ట మీద ఒక బొమ్మ వేసేవాడు, వేసి ముఖ చిత్రం కథానిక అని చెప్పి ఏదో ఒక కథలో ఉన్నటువంటి ఒక చిన్న పిసర అబ్సీనిటీ ఉన్నా కూడా ఆ సీన్ని ప్రొజెక్ట్ చేసి దాని మీద ఒక కాషన్ పెట్టి దాన్ని కొంచెం చిన్న శృంగారంతో బొమ్మ వేసేవాడు అనమాట. వెనకాతల పక్క బలం ఉంటేనే బతుకని చెప్పి జీవంతోంతాలకు అడ్వర్టైజ్మెంట్ ఒక 15 ఏళ్ళు అదే వచ్చింది, ఇంకో అడ్వర్టైజ్మెంట్ లేదు ఆ పుస్తకానికి వెనకాతల, బహుశా వాడిది అనుకుంటాను ప్రోడక్ట్. అవి వేసేది నా కథే అయితే మా నాన్నగారు చూసి చంపేస్తారు, అందుకనే మడత పెట్టి ఈ పొట్టదే దాచేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళాక అది విప్పు చూస్తే కథ దానిలో ఏం లేదు, అసలు అబ్సిడెంటీ ఏమీ లేదు, కానీ ఏంటంటే ఆ కథ రాస్తే అది పెట్టి కొంచెం వాడు శృంగారంతో బొమ్మేసి ఆ కథ పది 3-4 రోజులు జాగ్రత్త దాచింది దాన్ని. ఒకసారి మా నాన్నగారు కంటపడింది, చూశారు ఆయన ఆ పుస్తకం చూసి ఆ వ్యవహారం చూసి అది చదవకుండానే నన్ను అపార్థం చేసి సూపర్ సాగుకొట్టేశారు. సాగుకొట్టేసి ఇంకా అక్కడి నుంచి కథలని మానేశాను. 2 ఏళ్ళు మళ్ళీ కథ జోలికి వెళ్ళలేదు నేను. తర్వాత అసలు ఆడ క్యారెక్టర్ లేకుండా కథ రాయలేమా అని అనిపించింది, ట్రై చేసి ఒక కథ రాశాను, ప్రభకు పంపించాను. ప్రభ వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేశారు దాన్ని 63లో, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కదా అని చెప్పి ఇంకో కథ రాశాను, అది ఆడ క్యారెక్టర్ లేకుండానే రాశాను. తీరం సమస్య ఒకటి, ప్రారంభం భోగతాన స్థితి ఒకటి, దానిలో అసలు ఆడ క్యారెక్టర్ లేవు, నేను రాసిన మొట్టమొదటి 2 కథల్లోనూ కూడా. అది ప్రభ వాళ్ళు వెంటనే నాకు విశ్వంగారు లేకపోతే తూలికాభూషణ్ అనుకుంటాను అప్పుడు బుధవారపు చిన్న కామరాజు
ఆయన ఆయన వెంటనే లెటర్స్ రాశాడు నాకు. అవి రెండు పడ్డాక మా నాన్నగారికి ఇచ్చాను, చదవండి నేను రాశానని చెప్పి. చదివారు, బాగున్నాయరా, సరే కంటిన్యూ చేయి, చదువు ముందు అఘోరించు, ఇవన్నీ పెట్టి కూర్చోకని చెప్పి దెబ్బలాడారు. కానీ ఈ ఇండైరెక్ట్లీ యాక్సెప్టెడ్. ఆ రకంగా నా రచన వ్యాసంగం స్టార్ట్ అయింది. ఇది 1963లో ఆంధ్రప్రభలో కథ వచ్చింది, 61లోనే చిత్రగుప్తలో కథ వచ్చింది, 59లో బాలలో వచ్చింది. అందుకని రేపు మన 2019 వస్తే నాకు ఆల్మోస్ట్ 60 ఏళ్ళు నా ఇది పూర్తవుతుంది, అవుతుంది. అయితే ఈ తర్వాత మళ్ళీ కొంతకాలం నేను ఈ పాలిటెక్నిక్లో జాయిన్ అయినప్పుడు, జాయిన్ అయ్యి చదువు అయిపోయిన తర్వాత ఏదో హైదరాబాద్ ఆల్విన్ మెటల్వర్క్స్లోను కొంతకాలం నేను ఏ అప్రెంటిస్ చేయడం కోసం చెప్పి ఒక ఏడాది అటుకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు రావూర్ భరద్వాజ్ గారు, ఇలాంటి మరి సీలా వీర్రాజు గారు, ఇలాంటి వాళ్ళందరినీ కలవడం, తర్వాత అక్కడ సుధామ, హైదరాబాద్లో ఉన్న సుధామ, వాడు మా అక్క కొడుకు, మా పెదనాన్నగారు అమ్మాయి ఆవిడ, మా సొంత అక్క లాంటిది వాళ్ళ, వాళ్ళతో కలిసి యువభారత్లో దాళ్ళు తిరగడం, కృష్ణదేవరాయనంద భాషా నిలయానికి వెళ్ళి ఉపన్యాసాలు వింటూ ఉండడం, దాంతో అక్కడ మళ్ళీ కొంచెం కృష్ణపత్రిక వాటికి రాయడం ప్రారంభించాను. ఆ రకంగా నా ఎర్లీ కెరీర్ ఆ రకంగా స్టార్ట్ అయింది. ఇలా ఉంటూ ఉండగా 1967 వచ్చినట్టుగా నాకు కోరమంటలు 2-3 ఉద్యోగాలు చేశాను. ఈలోగా అక్కడ మన నాగార్జున సాగర్ కెనాల్స్లో కొంతకాలం చేశాను. ఆంధ్రప్రభలో జొన్నలగడ్డ రాధాకృష్ణమూర్తి గారి దగ్గర డెస్క్ అసిస్టెంట్గా ఒక 6-7 నెలలు చేశాను. ఆయన సినిమాలకి రివ్యూ రాసేవాడు ఆంధ్రప్రభలో. అప్పుడు నేను ఏఎంఐ చదువుతున్నాను, నైట్ కాలేజీలో ఏఎంఐ చదివాడిని. విజయవాడ లయోలా కాలేజీకి ఎదురుగుండా గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉంది, దానిలో ఈవినింగ్ కోర్సు పెట్టారనమాట. ఆ కోర్సులో కొంతకాలం చదువుతున్నప్పుడు పగల ఖాళీగా ఉండమంతగా చెప్పి ఇందరికి వెళ్తే ఒరే నా డెస్క్ అసిస్టెంట్ ఆయన బ్రహ్మాండమైన చెవుడు వినపడదేమని, కానీ సినిమాలకు రివ్యూ చేసి రాసేవాడు ఆయన, సంభాషణలు కర్ణపేయంగా ఉన్నాయని రాసేవాడు ఆయన పాపం. అందుకని నా దగ్గర పక్కన పెట్టుకుని ఎవరే జాగ్రత్తగా వింటూ ఉండు నువ్వు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు నువ్వు చెప్పాలనేవారు అనమాట. సో ఆ రకంగా అమ్రపాలి నాకు గుర్తున్నందుకు, శ్రీమతి సినిమా లేత మనసులో అప్పుడే అది పడమట్లో ఓ టాకీస్లో రిలీజ్ అయింది. వీటికి వెళ్ళి వాటికి ఆయనతో పాటు వెళ్ళి చూడడం వల్ల నాకు అక్కడ ఉన్నటువంటి రచయితలు వాళ్ళు గుంటూరులో పరుచూరు రాజారాం గారు వీళ్ళందరూ కూడా ఆప్తులయ్యారు. తర్వాత అసలు విజయవాడలో ఉండడం అంటేనే ఒక నిజంగా ఒక సాహితీ సరస్వతీ పీఠం విజయవాడ ఆ రోజుల్లో. పెద్ద పెద్ద రచయితలు అందరూ కూడా ఊళ్ళో ఉండేవారు. అది ముఖ్యంగా ఆ ఏలూరు రోడ్లో వెళ్తుంటే ఇటు నవోదయ, అటు విశాలాంధ్ర మేడం మీద ఎప్పుడూ ఏవో మీటింగులు, ఎవరిలో ఒకళ్ళని వినడం, ఇవన్నీ మంచి ఊపు వచ్చింది. సో దాంతో నేను ఆంధ్రప్రభ వాళ్ళకి ఎవరి బుధవారం కూడా కథ వేసేవాడు, వేసేవాళ్ళు 5 వారాలు వరాసగా నా కథలే వేశారు. అక్కడ నాకు మంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది. సో తీసుకొచ్చేసరికి ఒక రోజున నేను ఆ రూమ్లో ఉంటూ ఉండగా, ఇంకా నేను కోరమండలో 67లో జాయిన్ అవుతాను, 66 ఎండింగ్లో ఉండగాను ప్రసాద్ అని ఒకతను వచ్చాడు నా దగ్గరికి. సార్ రాజేశ్వర్ మీరేనా అన్న, నువ్వు వెతుక్కుంటూ పడమటకు వచ్చాడు. నేనేంటే, సార్ మీ కథలు నేను ఒక 10 కథలు తీసి ఒక సంపుటి వేస్తానండి అన్నాడు. నేనేటర్ బాబు ఇంకా గట్టిగా 15 కథలు రాయలేదు, సంపుటి ఏంటంటే లేదు నేను వేసుకుంటానండి, మీకు రెమ్యూనరేషన్ 50 రూపాయలు ఇస్తా అన్నాడు. చాలా ఆనందం అనిపించింది నాకు. 50 రూపాయలు కాదు, నా కథలు 15 పడ్డాయి, అందులో 10 ఒక పుస్తకం కింద వచ్చేస్తున్నాయి, ఎప్పుడైనా తప్పకుండా వేయండి అని చెప్పాను. ఆ రోజుల్లో పబ్లిషర్స్ తాలూక నిబద్ధత చెప్తున్నాను, ఆయన నాకు వెంటనే 50 రూపాయలు చేతిలో పెట్టి ఒక అగ్రిమెంట్ రాయించుకున్నాడు. ఈ 10 కథలు వేసుకుందుకి అతను 1000 కాపీలు వేసి అమ్ముకుందుకి, ఇంకా నాకు మళ్ళీ డబ్బులు ఏం అతను ఇప్పుడు ఒక 5 కాపీలు నాకు ఉచితంగా ఇస్తాడని. అంటే నేను అన్నాను, నాకు ఇంకో 10 కాపీలు ఇవ్వడం అవుతుందా అని, ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వద్దు 10 కాపీలు ఇవ్వడం అవుతుందా అని, నేను 10 కాపీలు ఇస్తానని అన్నాను అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక నాకు ఫిబ్రవరిలో అనుకుంటాను కోరమండలో ఇంటర్వ్యూ వచ్చింది, నాకు 67 ఏప్రిల్లో వాళ్ళు జాయిన్ అవ్వమని చెప్పి నాకు లెటర్ పంపించారు. నేను అందరికీ వెళ్ళిపోతుందంటే నేను మీ పుస్తకం వేసేది మీ కాపీలు ఇచ్చేస్తానని శిథిల శిల్పం అనే పేరుతోటి నా మొట్టమొదటి కథలో ఒక 8 కథలో 10 కథలో తీసుకుని ఒక వాల్యూమ్ వేసి స్టేషన్కి పట్టుకొచ్చి అతను కట్టకట్టి 15 నాకు అప్పచెప్పి రైల్లో నేను రైలు ఎక్కించాడు. అంటే ఆ వేళ పబ్లిషర్స్ తాలకు నిజాయితీ గురించి చెప్తున్నాను అన్నమాటకు నిలబడి, అది నా మొట్టమొదటి కథల పుస్తకం సంకలనం. ఆ రకంగా నా 15-20 కథలు పడిన నాటికే వచ్చేసింది. కోరమండలో జాయిన్ అయ్యాను. తిమ్మ కోరమండలం అంటే కొంచెం అమెరికన్ కంపెనీ, స్ట్రిక్ట్గా ఉండేది, పని ఎక్కువగా ఉండేది. అయినా సరే నాకు అప్పటికే 15-20 కథలు పడడం వల్ల నేను అది నేను నాకు కొంచెం కష్టమైనా కూడా ఆ టైంలో నేను ఒక హాబీ కింద పెట్టుకుని డెవలప్ చేసుకున్నాను అక్కడి నుంచి. తర్వాత ఇంక ఇక్కడికి విశాఖపట్నం వచ్చేసిన తర్వాత 69లోను నేను ఎక్కడైతే పనిచేస్తున్నానో ఆ కోరమండలం ఫెర్టిలైజ్ బ్యాక్గ్రౌండ్ కింద తీసుకుని మా సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్ వాతావరణంలో జరిగినటువంటి ఒక కథను తీసుకుని దీపావళి కథల పోటీకి పంపించాను. పంపిస్తే దానికి వాళ్ళు 2nd ప్రైజ్ ఇచ్చారు. అది యాక్చువల్గా కంప్లీట్గా వాతావరణం ఫ్యాక్టరీ వాతావరణంలో జరిగిన కథ అనమాట. అది నాకు చాలా మంచి బూస్టింగ్ ఇచ్చింది. చెప్తారా? అది దాని పేరు నీలిమంట అని పెట్టాను.
సల్ఫర్ మండితే బ్లూగా మండుతుంది. అలాగే ఏదైనా రోమరు ని మనం నీలివార్త అంటాం. నలుగురు కంట్రోల్ రూమ్లో కూర్చుంటారు, నలుగురు ఆపరేటర్లు వాళ్ళు. మేము యాక్చువల్ కంట్రోల్ రూమ్లో కూర్చున్న కబుర్లు చెప్పుకునే వాళ్ళం, ఫీల్డ్ ఆపరేటర్, నేను, ఒక ల్యాబ్ ఆపరేటర్, అందరం. ఒకటోసారి జేబులోంచి ఫోటో తీసి మంచి అందమైన అమ్మాయి ఫోటో ఒకటి మాకు చూపెట్టాడు. చూపెట్టి ఆ అమ్మాయితోటి తను కలకత్తాలో ఉంటూ ఉండగా ప్రేమించానని, తను తను ఉండేటువంటి మేడం మీద ఉండేదని, ఇవన్నీ తర్వాత ఏమో మొత్తానికి నేను అది ఆ పిల్లలు పెళ్లి చేసుకోలేకపోయాను, ఇంకెవరిని పెళ్లి చేసుకు వెళ్ళిపోయిందని, మా లవ్ ఫెయిల్ అయిపోయిందని, ఎప్పటి నుంచి ఏదో ఫోటో జేబులో పెడుతున్నానని, ఆ పిల్లని ఆల్రెడీ నేను అసలు ఒకటి రెండు సార్లు ఆ అమ్మాయితో కలిశానని ఇవన్నీ చెప్పాడనమాట. చెప్పిన తర్వాత ఈలోగా ఏమందంటే సల్ఫర్ గోడంలో సల్ఫర్ అంటుకుంది, సల్ఫర్ అంటుకుంటే సల్ఫర్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది, చాలా అసలు ఆపలేమది. సో మేమందరం కూడా మాస్కులు అవన్నీ వేసుకుని ట్రై చేసాం. మాలో ఉన్నటువంటి ఇంకో ఆపరేటరు ఎదరికి వెళ్ళి హీప్ మీదకి వెళ్ళి అర్పుతా అని చెప్పి దాని మీకు ఎక్కాడు. ఎక్కినవాడు మంటలో క్యాప్చర్ అయిపోయాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఈలోగా మాకు ఫైర్ ఇంజన్స్ వచ్చి మొత్తం ఆపివాడిని బయట చేసి అప్పటికే అంబులెన్స్ తీసుకెళ్ళాం, కానీ ఈజ్ ఆల్రెడీ ఓవర్. ఈ వార్త చెప్పడం కోసం అని చెప్పి వీడిని మళ్ళీ మేము వ్యాన్ ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించాం అనమాట. వాడు నెక్స్ట్ డే వచ్చిన తర్వాత నా రూమ్కి వచ్చి ఏడ్చాడు, చాలా ఘోరం చేశాను, ఆ అమ్మాయి తల్లికి భర్తే వాడు, ఆ అమ్మాయి వీడినే పెళ్లి చేస్తుంది, చచ్చిపోయిన వాడినే, వీడి దిగిని సూసైడ్ చేసుకున్నాడు. ఇది ఉత్తికి అభూత కల్పన. నేను ఉత్తి నా ఇంట్లో ఉండేవాడిని తప్ప అమ్మాయిని ప్రేమించాను, ఆమెతో ఉన్నదంతా అబద్ధం. నేను ఏదో మీకు స్టోరీ కింద చేసి చెప్పాను, కానీ వీడే ఆవిడ తల్లికి భర్తని చెప్పి నేను పోల్చలేకపోయాను. నలుగురు నాలుగు చోట్ల నుంచి వచ్చాం, వాడు కలకత్తా నుంచి వచ్చాడు, ఇంకోటి కొచ్చి నుంచి వచ్చాడు, రకరకాల మనుషులు కలిసాం. అందుకని ఒక రోమరు ఒక నీలివార్త ఎంత ఘోరం చేస్తుందో అదేంది నా పాపాన్ని నిష్కృతులేదని నడుస్తాడు అనమాట. ఇది టూకీగా కథ. అయితే దీనికి సెకండ్ ప్రైజ్ ఇచ్చారు అప్పట్లో, 1750 రూపీస్ ఇచ్చారు. ఇంకా దాని వెనక కథ కూడా చెప్తాను. అయితే ఇది అయిపోయిన తర్వాత నాకు 5-6 నెలల్లో వెళ్ళి కుటుంబరావు గారిని కలిసాను మెడ్రాస్ వెళ్ళినప్పుడు. ఎందుకు పని మీద కుటుంబరావు గారు, పివి రాజమన్నారు, తూలిక బోసులు ముగ్గురు జడ్జీలు. ఇప్పుడు దీనికి నేను ఆయన తర్వాత, సార్ నేను ఇలా నీలిమంట రాసానా, బాగున్నా అది బాగుందా కథ నాకు గుర్తుందన్నారు. సార్ ఒక సంగతి అడుగుతాను సార్, అది ఏం చూసి మీరు దాన్ని ప్రైజ్ ఇచ్చారు చెప్పండి సార్, నేను దాని మీద డెవలప్ చేసుకుంటా అన్నాను. సారీ, అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ వాతావరణంలో రాయబడ్డటువంటి మొట్టమొదటి కథ నీది. ఏదో ఫ్యాక్టరీల గురించి వాటి గురించి రాసావు తప్ప ఫ్యాక్టరీ వాతావరణంలో రాసావు, నువ్వు అక్కడ పనిచేస్తూ ఉండడం వల్ల. అయితే నువ్వు ఫ్యాక్టరీ వాతావరణంలో ప్రేమ కథ రాసావు, అది నాకు నచ్చలేదు. నువ్వు ఫ్యాక్టరీ వాతావరణంలో కార్మికుల తాలూకు ప్రాబ్లమ్స్ మీద రాసి ఉంటే నీకు ఫస్ట్ పేజ్ ఇచ్చి ఉండేవాడిని. సర్లేండి సార్, నాకు తెలిసిన పోనీక మీద జాగ్రత్త పడతాను అని చెప్పి వచ్చేసాను. అయితే ఈ అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినా కూడా చెప్తున్నాను, ఆ రోజులో 1750 రూపీస్ అంటే చాలా మంచి అమౌంట్. వచ్చిన తర్వాత మా నాన్నగారి దగ్గర తీసుకెళ్ళి చెక్ ఇచ్చాను, నాకు ఎదురుగా నువ్వే జాగ్రత్త పెట్టుకోరారు. అప్పుడు నా జీతం 300 కోరమండలో. తీసుకెళ్ళి ఏదైనా చిన్న స్థలం కొనుక్కోరా అన్నారు. మనకు ఏం తెలియదు అప్పుడు, ఇంకా నాకు 22 ఏళ్ల వయసు. ఇప్పుడు వచ్చి నాకు నాతో పనిచేసే ఆపరేటర్ తల బావ ఒకడు ఇక్కడ ఈ ఊళ్ళో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉండేవాడు. అరే మీ బావకి చెప్పి ఏదైనా చిన్న స్థలం అంటే చూడమన్నారా, మా నాన్నగారు 100 గజాలు అంత కొనుక్కోమన్నారు, విశాఖపట్నం డెవలప్ అయ్యి ఊరు, అక్కడ కొనుక్కోరా, నువ్వు ఎలాగో కోరమండల ప్రైవేట్ కంపెనీలో ఉంటున్నావు కదా, మీకు క్వార్టర్స్ లేవు, ఇల్లు కట్టుకుంది కానీ అని చెప్పారు. అంటే మా బావ సైట్లేసి అమ్ముతున్నాడు రా, చెప్తానే అన్నాడు. ఆయన రోజు వచ్చాడు, వస్తే నాకు ఇలా కావాలని అంటే సరే డబ్బు ఇవ్వనా, డబ్బు ఇచ్చాను ఆయనకి. ఎంత కావాలంటే గజం 3 రూపాయలు, 350 గజాలు సైట్లు ఉన్నాయి నా దగ్గర, నీకు అంతా కలిసి రిజిస్ట్రేషన్ కలిసి 1200 అవుతుంది, రిజిస్ట్రేషన్ 75 రూపాయలు అంతా అవుతుంది, మొత్తం 1200 ఇచ్చి అన్నాడు. ఆయన చెక్ పర్చేసి 1200 ఇచ్చాను. ఇచ్చేస్తే 3 నెలలు కనపడలేదు మళ్ళీ అతను. 3 నెలల తర్వాత డాక్యుమెంట్ పట్టుకొచ్చి, అప్పట్లో వల్ల ఇలాగ నా ఫోటోలు అవి ఏం అక్కర్లేదు, రిజిస్ట్రేషన్ చేయించేసి ఇచ్చేసి జీబులో కూర్చోబెట్టాను. తీసుకెళ్ళి ఇదిగో ఈ రాళ్ళు పాతాను కదా, ఈ 34వ నెంబర్ సైట్ని ఇదేని చూపించి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆ సైట్ని జాగ్రత్తగా కాసుకుంటూ వచ్చాను. ఇప్పటికే ఆ సైట్ నా దగ్గర ఉంది, ఇవాళ 2 కోట్ల రూపాయల విలువ. ఇప్పుడు ఇల్లు ఉన్నది ఎక్కడైనా కట్టలేదు, ఇక అలా ఖాళీగా ఉంచు. చుట్టూ అపార్ట్మెంట్లు వచ్చాయి, దానిలో ఎప్పటికైనా నీలిమంటి పేరుతో ఇల్లు లేపుతాను నేను. అలాగే ఆ ఉండిపోయినటువంటి 550 రూపాయలు 600 రూపాయలతో ఒక డబుల్ కాట్ మంచం, ఒక డైనింగ్ టేబుల్, 4 కుర్చీలు కొనుక్కున్నాను. అవే నా స్థిరాస్తులు చరాస్తులు అని చెప్పుకున్నాను నేను. నా కథలే నా స్థిరాస్తులు చరాస్తులు అని. నాకు అప్పటి నుంచి ఏంటంటే నేను కథల మీద వచ్చినటువంటి డబ్బును జాగ్రత్త పెట్టుకుని ఒక రకమైన అసెట్స్ కింద డెవలప్ చేసుకోవడం, సరదాగా హాబీ కింద పెట్టుకుని చేసుకున్నాను. అవి నాకు హెల్ప్ చేశాయి. నేను సరదా కోసం చెప్తున్నాను. సరే ఇది ఎలా ఉండగా అక్కడి నుంచి ఇక్కడ విశాఖపట్నం వచ్చేసిన తర్వాత 71 నాటికి అప్పటికి ఎలా ఉందంటే, ఇక్కడ ఒక పక్క రాచకోడి విశ్వాసశాస్త్రి గారు, బలివాడ కాంతారావు గారు, మాకు మహామహులు అందరూ ఉన్నారు. అక్కడి నుంచి చాసు అప్పుడప్పుడు వచ్చేవాడు, అక్కడి నుంచి ఆయన బీహార్ నుంచి వచ్చేవాడు. చాసు సప్తదాది మేమే చేసాం యాక్చువల్గా, విశాఖ సాహిత్య తరపు నుంచి ఇక్కడ చేసుకొచ్చాం. ఈ గణపతిరాజు అచ్యుతరామరాజు గారు, గండికోట బ్రహ్మాజీరావు గారు, అంగర వెంకటకృష్ణారావు గారు, ఇటువంటి మహామౌలైన రచయితలు అందరూ ఉండేవారు. వీళ్ళతో కలిసి తిరిగేవాళ్ళం. ఇంకా కుర్ర రచయితల్లో కేవీ వివేకానందమూర్తి, నా వయసు వాళ్ళు తంబు, ఇంకా మరి మా
మల్లాప్రగడ రామారావు గారి వత్తలపాక భానుశ్రీ అని చెప్పి ఒక ఆవిడ ఉండేది. ఇలాగ మొంగు రాజగోపాలరావు తర్వాత ఆంధ్రభూమికి ఎంట్రీ చేశాడు మొంగు రాజగోపాలరావు గారు, అంగర వెంకట శివప్రసాదరావు గారు, తర్వాత మరి ఆదూరు సీతారామమూర్తి గారు, ఇంకా మరి కోగంటి విజయలక్ష్మి తర్వాత తర్వాత వాళ్ళు వచ్చారు. తర్వాత హేమంత్ అని చెప్పి ఒక ఆవిడ, ఆవిడకి ఆంధ్రప్రభలో ఆ రోజుల్లో సీరియల్కి ఫస్ట్ పేజ్ వచ్చింది సార్ ఇంద్రధనస్కో దేనికో. ఆడే వీళ్ళందరూ ఒక దగ్గర 40-50 మందికి రాసి వాళ్ళు ఉండేవాళ్ళు. అయితే ఈ 70-71 వచ్చినాటికి ఏమైందంటే కొంచెం అప్పుడు శ్రీశ్రీ తాలూకు స్వచ్ఛ పూర్తి చేశాం ఇక్కడ. ఆ శ్రీశ్రీ స్వచ్ఛ పూర్తి చేసినప్పుడు కొంచెం ఈ విప్లవ భావాలు లెఫ్ట్ భావాలు ఉన్నటువంటి వాళ్ళందరూ లెఫ్ట్ కోసం కమిటీ అయి రాయాలి, మీరు ప్రజల కోసం రాస్తున్నారా మీకోసం రాస్తున్నారా అన్నటువంటి ఒక వ్యవహారాన్ని ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళు లేవదీశారు. దాంతో అప్పుడు విప్లవ రచయితల సంఘం ఆవిర్భావం ఇవన్నీ మనకి చరిత్ర తెలిసిందే. అయితే రైటర్ అన్నవాడికి ఫ్రీడమ్ ఉండాలి, అంతేగాని దీనికోసం ఒక సిద్ధాంతం కోసం మాత్రం కేవలం రాస్తూ ఉండిపోవడం పద్ధతి కాదు అని నమ్మిన వాళ్ళం కొంతమంది ఉన్నాం. లేదు, ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి రాయాల్సిందే అన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి రాయాల్సిందే అనేటువంటి వాళ్ళు ఈ సిద్ధాంతం పట్ల కొంత అవిశ్వాసాన్ని లేదంటే కొంత ఉదాసీనతని ప్రకటించే వాళ్ళని కొంచెం చిన్నచూపు చూడడం ప్రారంభించారు. సో అప్పుడు గండికోట బ్రహ్మాజీరావు గారు, అంగర వెంకట కృష్ణారావు గారికి కూడా కొంత బాధపడ్డారు. దానికి బాధపడి సరే ఇంకా మనం పూర్తిగా మన స్వేచ్ఛను వదులుకోలేము, మన అభిప్రాయం ప్రకారం మన స్వతంత్ర ప్రకారం మనం రాయాలి, మనం చెప్పదలుచుకుని చెప్పాలి. రైటర్ అన్నవాడు ఏ వాడు తోచింది లోకానికి మంచి జరుగుతుందని చెప్తాడు, నిలబడుతుందా నిలబడుతుంది, లేదంటే పోతే పోతుంది, అప్పుడు రైటరే పోతాడు. తప్పించి ఏదో ఒక సిద్ధాంతం కోసం రాయాలి అన్నది పద్ధతి కాదని మేము అనుకుంటున్నామని చెప్పి వాళ్ళు కొంచెం చేసి దాంతో ఆ విశాఖ రచయిత సంఘం నుంచి బయటకు వచ్చి విశాఖ సాహితీ అని ఒకటి స్టార్ట్ చేశారు. అప్పుడు ఇటుపక్క మల్లాప్రగడ రామారావు గారు, నేను కొంచెం లేటుగా జాయిన్ అయ్యాను. అంటే అప్పట్లో నాకు ఈ సంఘాలు దేనికి కూడా నేను వెళ్ళేవాడిని కాదు, ఎందుకంటే నాకు షిఫ్ట్ డ్యూటీలు, అది ఆదివారం సాయంకాలం అంటే నాకు కుదిరేది కాదు, 4 వారాలకు ఒకసారి కుదిరేది. సో అప్పుడు నేను కొంచెం వాళ్ళు మల్లాప్రగడ రామారావు గారు, గండికోట బ్రహ్మాజీరావు గారు, అంగర వెంకటకృష్ణారావు గారు, వైవిఎస్ నూకరాజు, అంగర వెంకట శివప్రసాదరావు గారు, రాణి మోహన్ రావు గారు, ఈ 5 ఆరుగురు కలిసి ముందు విశాఖ రచయితల సంఘం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేశాక నేను కూడా అందులో జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి ఏంటంటే విశాఖ రచయితల సంఘం పేరుతోటి వాళ్ళది ఉండేది. విప్లవ విరసం అంటే విప్లవ రచయితల సంఘం ఒకటి, విశాఖ రచయితల సంఘం ఒకటి. అప్పటిలోని స్టూడెంట్స్ కూడా విరసం అనగానే మీరు విప్లవ రచయితల సంఘం అనుకునేవారు సుమా, అదేం కాదు అని వాళ్ళు కూడా ఏకిలు చేసేవారు. మళ్ళీ దానిలో కొంచెం అబ్యూస్ కూడా మారిన తర్వాత సో అక్కడి నుంచి మేము మాకు అచ్యుతరామరాజు గారు తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు. గండికోట బ్రహ్మాజీ గారు ఇక్కడి నుంచి కరగపూర్ అది వెళ్ళిపోవడం, ఆయన ట్రాన్స్ఫర్ల మీద వెళ్ళిపోవడం, తర్వాత అంగర వెంకటకృష్ణారావు గారు కొంచెం ఎర్లీ స్టేజెస్లోనే పాపం చనిపోవడం, వీటితో మాకు గణపతిరాజు అచ్యుతరామరాజు గారి సారథ్యంలో చాలా రోజులు మా సాహిత్యం నడుచుకుంటూ వస్తుంది. అప్పటి నుంచి మేము సుమారుగా 100 పుస్తకాల దాకా విశాఖ సాహిత్య తరఫున ఇంతవరకు పబ్లిష్ చేసాం. 100 పైగానే పుస్తకాలు వేసాం. ఆ పుస్తకాలు వేసి ఎలా చేసేవాళ్ళం అంటే వేసి మేము కాపీలు పట్టుకెళ్ళి ఇంజనీరింగ్ హాస్టల్స్లోను ఆంధ్ర యూనివర్సిటీలోను ఇండస్ట్రీస్లోను వెళ్ళి అమ్మి డబ్బులు చేసుకుని ఆ డబ్బు పడుకొచ్చి 2వ పుస్తకం వేసేవాళ్ళం. అంత పకడ్బందీగా అప్పట్లో పుస్తక సాహిత్యం వాళ్ళకి ప్రింటింగు కథలు నడపడం కూడా చేశాం. ఆ రకంగా చేస్తూ వచ్చి నేను ఇంకా కోరమండల సెటిల్ ఫెర్టిలైజర్స్లోనే ఉద్యోగ జీవితం సెటిల్ అయిపోయాను. వాళ్ళు కూడా ఏంటంటే నన్ను కథలు రాసుకుంది, జనరల్గా ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు ఒక పట్టణం ఒప్పుకోరు, అందులో మాది అమెరికన్ ఇండస్ట్రీ. కానీ వాళ్ళు ఎప్పుడైతే నా కథ అంటే ప్రైజ్ వచ్చిందో మా అప్పటికింకా మాకు అమెరికన్స్ ఉండేవారు. ఆల్మోస్ట్ 73-74 వరకు అమెరికన్స్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాం, తర్వాత ఇండియన్స్కి వాళ్ళు ఇచ్చి వెళ్ళారు. చేతిలో వాళ్ళ చేతిలోనే ఉంది. తర్వాత 96లో ఇప్పుడు బయటకు వచ్చింది, మన ఇండియన్ పీపుల్ చేతిలోకి వచ్చింది. అయితే ఎప్పుడైతే నా నీలిమంట కథకి ప్రైజ్ వచ్చిందో వాళ్ళు వెంటనే అందులో ఉన్నటువంటి ఒక టేస్ట్ ఉన్నటువంటి ఒక అమెరికన్ దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి అమెరికా న్యూయార్క్ టైమ్స్లో మన డైలీ టైమ్స్లో పబ్లిష్ చేశాడు ఆ కథని. దాంతో నాకు మంచి పేరు వచ్చింది ఆ రకంగా. అంతేకాకుండా అది దగ్గర 9-10 లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ అయింది. అక్కడి నుంచి నేను నాకు అది 69లో అది మంచి ఊపు ఇచ్చినటువంటి కథ అనమాట. అక్కడి నుంచి నేను ప్రారంభించి దగ్గర టోటల్గా 420 పేజీ దాకా కథలు రాశాను ఇప్పటికీ. అలాగే సేఫ్టీ మీద, ఇండస్ట్రీ సేఫ్టీ మా మెయిన్ సబ్జెక్ట్, కంపెనీలో పనిచేస్తున్నాం కాబట్టి దానిలో ఉంటున్నాను కాబట్టి నేను రైటర్ని కాబట్టి నన్నే ఎంకరేజ్ ఇచ్చి నా చేత నాటకాలు రాయిస్తే సేఫ్టీ మీద ఒక 7-8 నాటకాలు రాశాను. అలాగే స్టేజ్ నాటకాలు కొన్ని రాశాను. ఇదంతా ఆల్మోస్ట్ నేను 83-82 దాకా నవల జోలికి వెళ్ళలేదు, అప్పటికే 200-300 కథలు రాశాను. రెగ్యులర్గా ఆంధ్రప్రభ వాళ్ళు, ఆంధ్రపత్రిక వాళ్ళు నాకు మంచి లిఫ్ట్ ఇచ్చారు. యువా జ్యోతి ఆల్మోస్ట్ ఒక డికేడ్ పాటు నా తలక కథ లేకుండా యువా స్పెషల్ ఇష్యూ రాలేదు, అది నేను చాలా గర్వంగా చెప్పుకోగలను. అలా వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేశారు.
అలాగే నేను ఇండస్ట్రీలో పనిచేస్తూనే నైట్ షిఫ్ట్లు డే షిఫ్ట్లు చేస్తూనే కథలు రాసుకుంటూ వచ్చాను. 82-83 వచ్చిన తర్వాత నవల వైపుకి నా దృష్టి మళ్ళీంది. అలాగే చిన్న చిన్న నవలు రాశాను, ఏది జ్యోతిలోను వాటిలోను ఇన్సైడ్ 96 పేజీలు 80 పేజీలు నవలు పెట్టేవారు కదా, అలాగేదో కొంతమందికి చిన్న చిన్న నవలు రాశాను. కానీ ఒక సీరియల్గా వచ్చినటువంటి నవలు అంతవరకు నాదేమీ లేదు. అప్పుడు మాకు ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాను, ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాను ఇలాంటివి ఉండేవి. మాది పెద్ద కెమికల్ ఇండస్ట్రీ, అమ్మోనియా నిల్వలు ఉండేవి మా దగ్గర. ఒకవేళ అమ్మోనియా ట్యాంక్ ఏమైనా అయితే దగ్గర 7-8 కిలోమీటర్ల మేర విండ్ డైరెక్షన్లో ఎవడ మిగలరు, ఆ లిక్విడ్ అంతా బయటకు వచ్చిందంటాను. సో దానికి మేము మాక్ డ్రిల్స్ చేయడం, అది ఏమైనా ఒకవేళ ప్రమాదం అయితే ఏం చేయాలి, విపత్తుల సంరక్షణ మీద బాగా స్టడీ చేసేవాళ్ళం. దాన్ని మేము ఎమర్జెన్సీ ప్లాన్లో తయారు చేసుకున్నాం మేము. నేను ఆపరేషన్స్లో ఉన్నాను కాబట్టి నేను అవి ఇంప్లిమెంట్ చేసేవాడిని, డైరెక్ట్ చేసేవాడిని. ఇవన్నీ ఉండడం వల్ల ఇలాంటి సబ్జెక్ట్ ఏమైనా తీసుకుని ఒక నవల రాసి ఎలా ఉంటుంది, కొంచెం ఎడ్యుకేటివ్గా ఉంటుంది కదా అని చెప్పి ఆలోచించాను. ఆలోచించి ఇవి అమ్మోనియా ఇమ్మోనియా అంటే అందరూ భయం ఎత్తిపోతారు. అందులో ఏంటి, కంపెనీలో ఉంది, ఊళ్ళో ఉంది, ఇది పోతే విశాఖపట్నం పోతుందంటే ముందు గొడవ అయిపోతుంది అనవసరంగానం. అందుకని ఏంటి ఆలోచించానంటే డైరీలో పాల్లో కానీ విషం కలిసిపోయి అది తెల్లారు లేస్తే ఇన్స్టెంట్గా నిన్న రాత్రి విషం కలిసిపోయిన పాలు 2 లక్షల ప్యాకెట్లు అప్పుడు సప్లై అయ్యాయి వైజాగ్లో, ఈ 2 లక్షల ఏళ్లలోకి వెళ్ళిపోతే అలాంటి విపత్తు వచ్చినప్పుడు ఆ విపత్తు నుంచి కాపాడడం ఎలాగా, దీని మీద ఒక నవల ప్లాన్ చేస్తే బాగుంటుంది. అయితే పాలు ఏంటంటే నేచురల్గా మనకి దేన్ని తీసుకోవద్దు, ఏమాత్రం తేడా వచ్చినా కూడా విరిగిపోతాయి. సో పాలులో విషం కలవాలి, అది డేంజరస్ అయి ఉండాలి, పాలు విరగకూడదు. అలాంటి విషం ఎక్కడ దొరుకుతుంది, ఎన్నో మా ల్యాబొరేటరీ చీఫ్ కెమిస్ట్తో కలిసి ఎంతో ఆల్మోస్ట్ 6 నెలలు రీసెర్చ్ చేసాం దాని మీద. మాకు ల్యాబొరేటరీ చేతిలో ఉంది కాబట్టి నైట్ డ్యూటీలో కూర్చుని పాలు తీసుకురావడం, ఇవి వేయడం, ఎంతసేపట్లో రంగు మారుతాయి, ఎంతసేపట్లో విషాలు విరిగిపోతున్నాయి. కొన్ని కొన్ని ఏంటంటే వేడి చేశాక విరిగిపోయేవి, అప్పుడు సల్లగదాలు కలిపినప్పుడు బాగానే ఉండేవి, కొంచెం వేడి చేయగానే విరిగిపోయేవి. వీటిలన్నిటి తట్టుకుని మొత్తం కింద మీద పడితే సోడియం ఆర్సనైట్ అని చెప్పి ఒక పాయిజన్ దొరికింది, స్లో పాయిజను. అది తీసుకున్న తర్వాత అంటే గోల్డ్ ముందు పసుపచ్చబడిపోతాం, అది దాంతో మొత్తాన్ని మాకు దొరికింది. దొరికితే అప్పుడు అయితే ఒకటి తీరా కలిసిపోయి అంతా వెళ్ళిపోయిన తర్వాత ఎలాగ విత్డ్రా చేయడం, అది ప్రాబ్లం కదా. సరే మొత్తానికి పాయిజన్ దొరికింది, దొరికింది ఒక డైరీ, డైరీ జనరల్ మేనేజరు వాడి భార్య అక్కడి నుంచి ఇంట్లో స్టార్ట్ చేసి వాళ్ళు తెల్లవారుజామున ఒక పెద్ద గాలి వాన టైంలో ఉండగా వస్తుంది. ఏమి లేదు అక్కడ పాలు వీళ్ళు, దానికోసం ఏంటి డైరీకి వెళ్ళాను. డైరీకి వెళ్తే డైరీలో నా ఫ్రెండ్ ఉండేవాడు అప్పుడు రంగారావు అని చెప్పి జనరల్ మేనేజరు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 10-12 ఆదివారాలు దగ్గర దగ్గర వెళ్ళి మొత్తం ప్రాసెస్ అంతా, నేను కెమికల్ వాడినే కదా, ప్రాసెస్ అంతా కూడా క్షుణ్ణంగా చదువుకొని ఎక్కడెక్కడ ఏ టెంపరేచర్ మెయింటైన్ అవుతాయి నుంచి బ్యాగింగ్ అయ్యే వరకు, ప్యాకింగ్ అయ్యే వరకు ఉన్నటువంటి సిస్టమ్ అంతా కూడా తెలుసుకుని మొత్తం అదే ప్రదేశాన్ని విశాఖ డైరీని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని వాడు ఫోన్ చేస్తాడన్నమాట. ఫోన్ చేస్తే పాల్లో విషయం కలిసిపోయిందని వాళ్ళు చెప్తారన్నమాట. ఇది ఎలాగంటే ఏం లేదు, ట్రేలో పెట్టాము, వాళ్ళు ప్యాకింగ్ విడిపోయిన లూజ్ ప్యాకెట్లు అన్నీ కూడా ట్రేలో పడేస్తూ ఉంటారు, అది జనరల్గా ఎంప్లాయీస్ వాళ్ళు తాగుతూ ఉంటారు తెల్లవారుజామున కొంచెం వెచ్చబెట్టుకుని, వేస్ట్ పాలే కదా అవి, అదో పిల్లి తాగింది పిల్లి చచ్చిపోయింది. సో అది ఇండికేషన్ అనమాట. అక్కడి నుంచి అది మరి ప్యాకింగ్ సప్లై అయింది. సో ముందు ఏంటి సప్లై అవుతున్న వాటిని ఆపాలి. అక్కడి నుంచి మార్నింగ్ 5 గంటల నుంచి 10 గంటల వరకు ఏవేమిటి ఎక్కడెక్కడ జరుగుతాయి, ఒక మున్సిపాలిటీ వాళ్ళు, ఒక ఆకాశవాణి వాళ్ళు, ఒక ఇంజనీరింగ్ హాస్టల్స్, ఒక ఇంట్లో మరో చోట మరో చోట పోలీస్ స్టేషన్లో, ఇవన్నీ ఆన్ సైట్లో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు విపత్తు నుంచి ఎలాగ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి బ్యాక్ తీసుకురావడం దాని మీద ఎక్సర్సైజ్ చేసి మొత్తానికి ఒక 350 పేజీల నవల తయారు చేశాను. దేవుడే రక్షించాలి అది తీసుకెళ్ళి మొత్తం నవల రాసేసాను. రాసేసి అప్పట్లో ఆంధ్రము మంచి సర్క్యులేషన్ ఉంది, తులసిదళం, తులసి, ధర్మయుద్ధం, మల్లా వెంకట కృష్ణమూర్తి గారి పుస్తకం వస్తుంది, దీనిలో మంచి హైదరాబాద్ రైటర్స్తో కిరకెళ్ళాడుతుంది ఆంధ్రభూమి నవల. అయితే అప్పట్లో సర్క్యులేషన్ చాలా బాగుండేది అని విన్నాను ఉన్నవాట్లన్నింటిలో కూడా. అందులో దూరగలమా మనం లేదా మొట్టమొదటి నవల అయినా దేవుడే రక్షించాలని నా మనసులో అనుకుని అది పట్టుకుని తిన్నగా శిఖరాజు గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళయ్యా నేను విశాఖపట్నం నుంచి వచ్చాను, సెలవు పెట్టుకొచ్చాను ఈ పని మీదే, మీకు మొత్తం నవలు ఇచ్చేస్తున్నాను ఒకసారి మీరు చూడండి, చూసి ఏమైనా మీకు సీరియల్గా పనికొస్తుందంటే నాకు 1-2 నెలల్లో చెప్పండి, లేదా ఇంక దేనికైనా పంపించుకుంటాను. ఆయన కొంచెం ఫ్రీగా ఉన్నాడు, కూర్చోండి అన్నాడు. చూస్తాను కూర్చోండి, సెంట్రల్గా థీమ్ ఏమిటి చెప్పండి అన్నాడు. ఇది చెప్పాను, ఇది అలా చివరిదాకా తిరగేసాడు. మీ నవలు నేను వేస్తాను వెళ్ళిపోండి అన్నాడు. మీరు చెప్పిన థీమ్ బాగుంది, మీ శైలి నాకు నచ్చింది, మీ కథలు ఇంతకు ముందు చదివాను, మీరు నా కథ కూడా రిటర్న్ చేశారు, నాకు అది జ్ఞాపకం ఉంది అన్నాడు. ఇలా అన్నాడు, ఏంటంటే బాబు నేను మీ కథ రిటర్న్ చేయడం ఏంటి సార్. అప్పుడు చెప్పాడు 1972లోను గులాబీ అని చెప్పి ఇక్కడ ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేసాం,
నేనును రామర్పు వేణుగోపాలరావు కలిసి రామర్పు వేణుగోపాలరావు స్టార్ట్ చేశాడు, నన్ను ఒక ఆనరీ ఎడిటర్ కింద దానికి ఉంచుకున్నాడు అనమాట. దానికి జ్యోతిలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం, ఇస్తే శిఖరాజు కథ పంపించాడు మాకు, కనకాంబరరాజు పెద్దపోటి సుబ్రహ్మణ్య గారు. ఇలాంటి మంచి కథలు వచ్చాయి మాకు, 10-15 కథలు వచ్చాయి మొట్టమొదటి 1 వీక్లో. ఇందుకే జ్యోతి మంత్రిలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చామన్నమాట, గులాబీ దాని పేరు. కేవలం స్త్రీల మాసపత్రికను పెట్టి స్టార్ట్ చేసాం. వస్తే ఆ కథ బాగాలేదని చెప్పి తిప్పేసి ఆ తిప్పిన దాని మీద రామరపు వేణుగోపాలరావు ఫోన్ చేశాడు అతను. ఇక అది ఎందుకు తిప్పేశారంటే నేను కదా రాజేశ్వరరావు సెలెక్ట్ చేస్తున్నాను, నా సరి నా మీద వచ్చాడు. అది ఆయన జ్ఞాపకం ఉంది ఇంకాను. ఆయనేమో ఆంధ్ర పత్రికల్లో పనిచేసి తర్వాత ఇక్కడికి వచ్చాడు. అది ఆ మ్యాగజైన్ రాను లేదు పెట్టలేదు, ఆఖరికి ఎవరి కదా వాళ్ళకి రిటర్న్ చేసాం. ఫస్ట్ ఇది డెమ్మీ చేశాడు, మొత్తానికి ప్రింటింగ్కి వెళ్ళలేదు. తర్వాత సుధ పెట్టుకున్నారు వాళ్ళు, తంబు వాళ్ళు కలిసి సుధ పెట్టారు. తర్వాత అది ఒక 6 నెలలతో వచ్చింది, మంచి మ్యాగజైన్ కానీ నడవలేదు. అయితే అంటే తుళ్ళుపడ్డా తుళ్ళుపడి చెప్పారు. అప్పుడు గులాబీ మ్యాగజైన్ పెట్టినప్పుడు నాకు కథ పంపించారు, మీరు రిటర్న్ చేశారు కదా నా కదంటే, సారీ సార్ నాకు గుర్తులేదు, ఎప్పుడేవో కథలు వచ్చి చూడమంటే నేను వేణుగోపాల్లో చూసి పెట్టాను అంతకాడ నాకు వెళ్ళేదని. అది పర్లేదు, బాగుంది, మీరు ఆంధ్ర పత్రికలో మీరు కథలు పంపించినప్పుడు మీ కథలు నేను అక్కడ ఎడిటర్గా ఉన్నప్పుడు దగ్గరది 5-6 కథలు వేసాను, మీ వే ఆఫ్ రైటింగ్ అది నాకు తెలుసును, పర్లేదు చూస్తాను. నాకేమో ఒకవేళ అవసరం ఉంటే మీరు వచ్చి మార్పులు చేయాలి, మళ్ళీ నేను మీకు పంపించను. ఓ రోజు ఎప్పుడు సెలవు పెట్టుకురండి, నేను ఎక్కడెక్కడ పాయింట్అవుట్ చేస్తాను అక్కడ కొంచెం మార్చి రాసి ఇచ్చేయండి నేను. అలాగే వెళ్ళండి అని వెళ్ళిపోయాను. మళ్ళీ ఆయన పాప నన్ను పిలవలేదు, మార్చవలేదు. 1984 ఆగస్టులో కావాలి ఇచ్చాను, ఇస్తే 85 ఏడాది అంతా కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు నవలకి. బహుశా ఆంధ్ర భూమిలో ఒక ఏడాది పాటు అడ్వర్టైజ్మెంట్ వచ్చిన ఏకైక నవల అదే అనుకుంటాను. ఫుల్ పేజ్ కొంతకాలం, డబుల్ కాలం కొంతకాలం పెట్టి 1984లో భూపాల్ ట్రెజరీ. అలాంటి ట్రెజరీ ఇది ముందే నేను ఊహించి రాసినట్టు అయింది. అందువలన ఆ ట్రెజరీ అవగానే డిసెంబర్ 16 పుస్తకంలోనే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేశారు 84లో. భూపాల్లో అలా జరిగింది, ఆంధ్రభూమిలో ఇలా జరిగితే ఇలాగే జరిగితే దేవుడే రక్షించాలి అని క్యాప్షన్ పెట్టి 1 ఇయర్ 85 అంతా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి 86లో స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి 22 వారాలు ఎంతో వేశాడు. నాతో ముఖాముఖి పెట్టాడు, అది మీరు వెంటనే ఇంకో నవలు రాసేమని అన్నాడు. వెంటనే బ్లాక్మెయిల్ అని ఇంకో నవలు రాశాను, అది ఒక 16 వారాలు ఎంతో వేశారు. మళ్ళీ ఇవ్వండి అన్నాడు. ఈలోగా నాకు రష్యా, నేనును గణపతిరాజు అచ్యుత రామరాజు గారు కలిసి రష్యా వెళ్ళే సందర్భం వచ్చింది. సో రష్యా ఒక 3 వారాల టూరు, ఇండో సోవియట్ ఫ్రెండ్షిప్ సొసైటీ తరఫున వెళ్ళాం. వెళ్ళినప్పుడే నాకు అక్కడ మన ఈవిడ అవార్డు విన్నారండి, ఆవిడ పేరు మర్చిపోయాను నేను, జ్ఞానపీఠ వచ్చింది 2013లో ఆవిడకి. ఒరియా రచయిత ప్రతిభారాయ్ ప్రతిభారాయిని కూడా మాతో పాటు అప్పుడు వచ్చింది, ఆ గ్రూప్లో ఉందన్నమాట. ప్రతిభారాయిని అక్కడే కలవడం జరిగింది. తర్వాత నా కథలు చాలా పాటుకు ఆవిడ ఒరియాలో ట్రాన్స్లేట్ చేసింది కూడా. అది వచ్చిన తర్వాత రష్యా వెళ్ళి వచ్చారు కదా, ఒక ట్రావెలోగు నవల్లా రాయండి అన్నాడు. అప్పుడు రష్యాలో 2 కృష్ణులు అని చెప్పి ఒక ప్రేమ కథ రాశాను, అది వెంటనే వేశారు. అదే ఒక రాత 4 కృష్ణులు కింద ఇప్పుడు మీకు నవల కింద ఇచ్చింది అదే. ఆ తర్వాత రావణ కాష్టం అని చెప్పి కొంచెం ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు గుబ్బిలను తప్పడడుగులేస్తే జీవితాంతం ఎలా బాధపడాలో అది బ్యాక్గ్రౌండ్ తీసి రాశాను. వరుసగా నాకు 4 నవల్లో ఆయన 90ల వరకు వేశాడు. తర్వాత నేను ఇక్కడ కోరమండలంలో కొంచెం సెక్షన్ మారి ఎన్విరాన్మెంట్కి సేఫ్టీకి దానికి వచ్చేయడం, నాకు పని ఒత్తిడి పెరగడం వల్ల 1-4 ఏళ్ళు ఏమి రాయలేకపోయాను నేను. అక్కడ కొంచెం చిన్న బ్రేక్ పడింది. తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ రాసుకుంటూ వచ్చాను. ఈలోగా ఏంటంటే నాకు రేడియో, ఆ రోజులు ఏంటంటే రేడియోకి లిజనర్స్ చాలా బాగా ఉండేవారు. నిజానికి ఓ కథ పేపర్లో పడిందనికంటే కూడా రేడియోలో వస్తే ఆ మర్నాడు పలకరించే వాళ్ళు ఎక్కువ ఉండేవారు నాకు. ఎందుకంటే ఆఖరికి మా వీధిలో కూరగాయలు అమ్ముకునేవాడ, మా రోడ్డు తుడిచి మనిషి వాళ్ళు కూడా బాబు నిన్న మీ కథ విన్నామని చెప్పి చెప్పేవారు అనమాట. మా ఏరియాలో సెలబ్రిటీకి దయచేసింది నన్ను రేడియో, నిజం చెప్పాలంటే పేపర్ కంటే కూడా. మామూలు చిన్న చిన్న వాళ్ళందరికీ మా కటింగ్ చేసే తాతారో వెళ్ళి, సార్ నేను రాత్రి ఆ చెత్త చివరి నేటి సార్ అలా రాశారు అనేవాడు అనమాట. సో ఇలాగ అన్ని రకాల వ్యక్తుల వల్ల కూడాను నాకు కొంచెం రేడియో పేరు వచ్చింది. రేడియోలో దగ్గర దగ్గర నేను ఒక 130-140 దాకా కథలు కానివ్వండి, నాటికలు కానివ్వండి, ఫీచర్లు కానివ్వండి, ప్రసంగాలు కానివ్వండి, సీరియల్ నాటి ఎవరు గనికోటి బ్రహ్మాజీరావు గారి శ్రామిక శకటం ఉంది, దాన్ని నేను 6 వారాలు డ్రామా చేశాను. రేడియోలో అన్ని కేంద్రాల నుంచి వచ్చింది. నేను యాక్చువల్గా గండికోట బ్రహ్మాజీరావు గారు శ్రామిక శకటం ముందు మాటలు మీ నాటకీకరణ గురించి ఒక మాట అన్నారు, మీరు ప్రేమ ఆస్పెక్ట్ని ఎక్కువగా తీసుకున్నారు. సో ఒక నవలని నాటకీకరణ చేసేటప్పుడు ఇలా చేయొచ్చా మనం, ఇలా చేయాల్సిన ఎందుకు చేశారు ఆయన, ఎందుకు చేశామంటే యాక్చువల్గా అది కేవలం మీరు టెక్నికల్ పాయింట్ చెప్పేస్తూ ఉంటే అప్పట్లో రేడియో విని వాళ్ళు ఎవళ్ళు, మ్యాక్సిమం ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ వాళ్ళును ఏమండి, వాళ్ళకి ఆ ప్రేమ అన్నటువంటి ఫ్లేవర్ ఎక్కువ లేకపోతే నాటకం విసుగు పుడుతుందని అనిపించి కొంత పెంచిన మాట వాస్తవమే. అది ఆయనతో కూడా నేను చెప్పాను, ఆయన పెర్మిషన్ తీసుకునే చేశాను కూడా యాక్చువల్గా. అది
అది దాని ఉండడం వల్ల ఏమైందంటే దాని మీద చాలా చాలా మంచి రెప్యుటేషన్ వచ్చింది దానికి. యాక్చువల్గాను ఆయన ఎంతలా పొంగిపోయారంటే అది అయిపోయిన తర్వాత పట్టుకు పాపం పళ్ళబొట్టు పట్టుకు మా ఇంటికి వచ్చారు ఆయన. అంత పెద్దవాడు నాకు ఆయన కలగ దండం పెట్టానమాట ఆవేళ. అంత ఆనందమైంది ఆయనతో నాకు. అది కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే నాటకీకరణ కోసం అని చెప్పి రేడియో వాళ్ళు కూడా అది కొంచెం డ్రైగా లేకుండా చూడండి అని అంటారు. దానికోసం చేయాల్సి వచ్చింది అది. అలాగా ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు కథలు రాశారు, నవలలు రాశారు, ఇప్పుడు ఒక నవల నాటకీకరణ కూడా చేశారు, ఈ మూడు ప్రక్రియల నడుమ రచయిత ఎటువంటి టెక్నిక్ కానీ ఎటువంటి సంయమనం పాటించాలి? రేడియో దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మనకి. ఏంటంటే మితిమీరిన శృంగారం కూడదు, కాగితం పెట్టి పెట్టే శృంగారం కూడా రేడియోలో పెట్టకూడదు ఒకటి. రెండు పాలసీలు ఉంటాయి వాళ్ళకి, కొన్ని గవర్నమెంట్ పాలసీస్. ఆ గవర్నమెంట్ పాలసీస్ని మనం అధిగమించి అక్కడ వెళ్ళకూడదు. అంటే యాంటీ గవర్నమెంట్ మాటలు కూడా మనం చెప్పకూడదు. తర్వాత ఇప్పుడంటే కొంచెం టైట్ అయింది కానీ 60s 70s కథలు రాసేటప్పుడు ఏదో చాకల బట్టలు తెచ్చాడు అని రాసేవాళ్ళం. ఇప్పుడు చాకల బట్టలు తెచ్చాడు అని రాయడం కూడా ఒక రకంగా ఒప్పుకోరు జనం. ఎందుకంటే అప్పుడు ఆ క్యాస్ట్లో వదిలేసి వేరే వేరే జాబులు చేసుకుంటున్నారు వాళ్ళు. అందుకని అది కొంతమంది తప్పుకొని తీసుకుంటారు కానీ నిజంగా అందులో ఇప్పుడు బ్రాహ్మడు వచ్చి తద్దినం పెట్టాడు అన్నానికే, సాకలు వచ్చి బట్టలు పెట్టుకెళ్ళాడు అన్నానికే అది తప్పు, బాధపడాల్సింది ఏం లేదు నిజానికి. అయితే పట్టించుకుంటున్నారు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అది రాసేటప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి రేడియోకి సంబంధించి. స్టేజ్ దగ్గరికి వచ్చినప్పుడు స్టేజ్ నాటకాలు రాశాను నేను. స్టేజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మీకు ప్రదర్శనకు యోగ్యంగా మలుచుకోవాలి. అదొక పెద్ద ఫీట్ అవుతుంది. ప్రదర్శనకు యోగ్యంగా మలుచుకోవాలి. వీటిలన్నింటిలోనూ కూడా నాకు ఒక రకంగా నవల రాయడమే సులువు అనిపించింది. ఎందుకంటే కథలో క్రిస్ప్నెస్ కోసం పాటుపడి ఒక సంఘటన చుట్టూ చాలా జాగ్రత్తగా తిప్పి రాయాలి. అది నవల మీరు కొంత అనవసర సంగతులు అక్కడక్కడ ఇరికించుకుంటూ వెళ్ళినా కూడా మీరు పెద్దగా పట్టించుకోకుండా మెయిన్ కథ వెళ్ళిపోతుంటే సులువుగా వెళుతుంది. కాకపోతే దానికి భుజబలం కావాలి. మెయిన్గా ఏంటంటే నెంబర్ ఆఫ్ పేజెస్ రాసుకోవడం, అది ఇప్పట్లా కంప్యూటర్ లేదు కాబట్టి నేను ఇప్పటికీ చేతితోటే రాస్తాను. కంప్యూటర్ మీద నేను వాడను రాసుకోవాలి. ఆ రకంగా తప్ప నాకు ఎప్పుడు కూడా చిన్న కథ ఇష్టం. చిన్న కథే నేను మనసు పెడతాను. ఒక్కో కథ అయితే నాకు ఏళ్ళు తరబడి పట్టిన కథలు కూడా ఉన్నాయి. దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ మన చుండ్రే. చుండ్రే అన్న నాకు 10,000 రూపాయలు బహుమతి వచ్చింది మన స్వాతిలో సాహస కథ పోటీలో లాస్ట్ ఇయర్. 2003లో నేను మా మురుగప్ప గ్రూప్ చేతిలో గెలిపేది కోరమాండల్ ఫెర్టిలైజర్స్. ఆ మురుగప్ప గ్రూప్ పెద్ద ఆయన చైర్మన్ వచ్చాడు. వస్తే నేను పిఆర్ఓ అన్నప్పటికీ కంపెనీకి, ఆయన వైఫ్ ఉమా అని చెప్పి వాడు వస్తే వాళ్ళిద్దరిని తీసుకుని నేను అరకులో వెళ్ళాను. అరకులో రెస్ట్ హౌస్ బుక్ చేసాం. ఆయన పెద్ద ఆయన అని తెలియకుండా లుంగి కట్టుకుని ఆవిడేమో సాధారణమైన చీర కట్టుకుని ఇంపార్టెంట్ పీపుల్ అని తెలియకుండా, ఎందుకంటే నక్సలైట్ సంచారం అది ఎక్కువగా ఉండేది అప్పుడు. సో తెలిస్తే అవుతుందని చెప్పి అట్టహాసం లేకుండా ఒక కారులో వాళ్ళు తీసుకెళ్ళారు అనమాట. వాళ్ళు దే వాంట్ టు టేక్ అస్ ఫర్ 4 డేస్ దేర్. నేను వాళ్ళతో ఉన్నాను. ఇప్పుడు సరదా సంతకి వెళ్దామంది ఆవిడ. అక్కడ 6 బయలు సంత జరుగుతుంది. సరదాగా వెళ్ళి ఆవిడ నేను అతను వెళ్ళి అక్కడ చెప్పా ఉంది రావిచెట్టు దగ్గర, దాని మీద కూర్చున్నాం అనమాట. కూర్చున్నప్పుడు ఆ కిందకి ఆ కొండ వాళ్ళు ఉందన్నమాట. అది ఆ కొండ కిందకి చిన్న విలేజ్ ఉంది. అప్పటికప్పుడే కొంచెం టీవీ యాంటీనాలు అవి అక్కడ కనిపిస్తున్నాయి, కరెంటు పోల్స్ ఉన్నాయి, కొంచెం డెవలప్ అయినటువంటి అంటే కొంచెం నాగరికత ప్రవేశించింది అనమాట ఏరియాలో. అక్కడి నుంచి చూస్తూ ఉంటే ఒక ముసలాడు పాపం ఒక పెద్ద నెత్తి మీద ఒక మూట తెల్లటి మూట పెట్టుకుని వాడు ఎక్కుతాడు. నానా కష్టం పడి వాడు ఎక్కువచ్చాడు. ఒక వచ్చిన తర్వాత వాడు ఏమిటి తీసుకొచ్చాడు అంటే అలాగ సంత బయలు పడుకు ఆ మూట పెట్టారు. పెట్టగానే చుట్టూ ఈ విశాఖపట్నం నుంచి లారీలు పట్టుకొస్తారు సరుకులు కొని. ఏముంది తేనె, అక్కడ కుంకుడుకాయలు, తర్వాత ఏవో కొన్ని రకాలు ఇంకా ఈ సుగంధ ద్రవ్యాలు అవి దొరుకుతాయి కదండి, అవి పట్టుపందు కోసం వస్తారన్నమాట. సంతనాడు వస్తారు వాళ్ళు. వాడు చుట్టూ ముగిశారు. వాడు ఏంటి కుంకుడుకాయలు పస్తారన్నమాట. వాడు కుంకుడుకాయలు దోసి తీసి చూపిస్తున్నాడు. ఎంత అంటే 100 రూపాయలు తక్కువ ఇచ్చేది లేదన్నాడు. అంతకాదు ఆ రేట్ లాస్ట్ వీక్ కదా 80కి ఇచ్చావు, సరే 90కి ఇచ్చేది మొత్తానికి ఎవడో ఆ లాస్ట్ వీక్ కొన్నవాడు ఎవడో ఆ బస్తాలు వాడి దగ్గర లాక్కున్నాడు. వాడు 90 రూపాయలు చేతిలో పెట్టాడు. వాడు 90 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయాడు. అక్కడ కొంచెం వాళ్ళు తిరిగితే అక్కడ చిన్న మార్కెట్ షాపులు మెడికల్ షాపులు అవి అక్కడ ఉన్నాయన్నమాట. కొంతసేపు అయిపోయిన తర్వాత వాడు మళ్ళీ వచ్చి మా దగ్గర నుంచి ఒక అరగంట తిరగకుండా మళ్ళీ కొండ దిగిపోతున్నాడు. దిగిపోతుంటే నేను వాడిని పిలిచాను. అరే నువ్వు కుంకుడుకాయలు లేక బస్తా కుంకుడుకాయలు 100 రూపాయలు 90 రూపాయలకి ఇచ్చావు ఏం కొన్నావురా అని. వాడు మా నడిపిదాని కూతురికి బాబు దెత్తంతా చుండ్రు పెట్టేసిందండి, ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదు. ఆడు సినిమా వాడు చిరంజీవి ఏమో చెప్తున్నాడు ఈ షాంపూ వాడితే ఏమో చుట్టూ తగ్గిపోతుందట, ఈ షాంపూ కొన్నాను బాబు అని చెప్పి షాంపూ సీసా చూపించాడు అనమాట. 90 రూపాయలు పెట్టుబడు. మా బొట్టికేమో జీడి కొనుక్కుని కూడా 5 రూపాయలు మిగిలే కాదు. లాస్ట్ వీక్ ఏమో 80 రూపాయలు అని చెప్పాడు. ఇప్పుడు 90 రూపాయలు దొబ్బడి నా దగ్గర. నేను వాడు కుంకుడుకాయల బస్తా అమ్మేసి షాంపూ కొన్ని తీసుకెళ్తున్నాడు. వాడు రియల్లీ హారిబుల్. అంటే మన నాగరికత మన తాలూకా అడ్వర్టైజ్మెంటు వ్యవహారాలు మన టీవీలు
అంత లోపలికి వెళ్ళిపోయి ఒక గిరిజనుడి మీద కూడా ఎంత ప్రభావం చూపిస్తున్నాయో, వాళ్ళు హాయిగా వాడుకునేటువంటి కుంకులు మానేసి షాంపూలు వెళ్ళిపోతున్నారు. ఇది తీసుకుని ఇది దేశానికి పట్టిన చుండ్రు, ఈ జాతికి పట్టిన చుండ్రు అని చెప్పి కథ రాశాను నేను. చుండ్రు అని చెప్పి దాని మీద కొంచెం కల్పితం చేసి రాశాను. ఇది ఎక్కడి నుంచి 2003 నుంచి దాని మీద నలుగుతోంది. 2017 కానీ దాని మీద కథ రాయలేపాను. రాశాను నాకు తృప్తిగా వచ్చింది, తృప్తిగా వచ్చింది, దాని ప్రైజ్ కూడా వచ్చింది. అది వేరే సంగతి. అంటే ఒకటి ఏంటంటే ఇన్సిడెంట్ అలా పైకి వెళ్తాము, ఆవేళలాగా ఆవేళ మా కంట్రోల్ రూమ్లో కూర్చుంది. నేను 3 రోజుల్లో కథ రాశాను నా నీలమంట అంతా కలిసి. సో అలా కూడా అవుతుంది, సులువుగా అవుతుంది. నవలకి కథకి మెయిన్గా అది, కథకి ఏంటంటే బలమైనటువంటి ఒక పాయింట్ ఉంటే మనం మంచి కథ అల్లొచ్చు. బలమైన పాయింట్ లేకుండా కథ చెప్ప అంటే మన కథ చెప్పామంటే ఏదో పాయింట్ చెప్పాలి, ఏదో సమాజానికి పనికొచ్చేటటువంటి పాయింట్. ఇంకొకటి ఏంటంటే సాధ్యమైనంత వరకు సమాజానికి ద్రోహం చేసే ఐడియాలతో ఉన్నటువంటి కథలు నేను రాయలేదు, అది ఖచ్చితంగా నేను చెప్పగలను. సమాజానికి మంచి చేయొచ్చు లేకపోతే ఏం ముట్టుకోపోవచ్చు, కానీ చెడు చేసే కథలు మటుకు నేను రాయలేదు. నాకు రాచకొండ విశ్వాసశాస్త్రి గారు 1969 నాకు ఈ కథకు పేజ్ వచ్చిన తర్వాత ఒక సాయంకాలం కేజీహెచ్ అప్పెక్కుతూ ఉంటే అక్కడ మనీష్ కేఫ్ దగ్గర నించుని ఉన్నాడు ఆయన. నేను రామకోట అని చెప్పి ఇంకొక అడ్వకేట్ ఉండేవాడు ఊళ్ళో. ఆయన మంచి కథలు రాశాడు, స్లీపర్ కోచ్ అని, తర్వాత కొన్ని చాలా మంచి కథలు రాశాడు. ఆయన కూడా ప్రభలో అప్పట్లో ప్రైజ్ వచ్చింది కూడా. సెకటిక చాలా మంచి కథ. ఆ సెకటిక అనేది ఆంధ్రప్రభ దీపావళి కథల పోటీలో 1972 ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దానికి. ఆయన నేను కలిసి ఎక్కుతూ ఉంటే విశ్వాసశాస్త్రి నాకు అదే పరిచయం 70లో. ఆయన్ని కలిసి ఇలాగ అతను లాయరే కదా, మన రాజేశ్వరరావు కొత్త కుర్రాడు, చంద దుభాషం వాళ్ళ అబ్బాయి, అప్పట్లో అలాగే కదా మన పిల్లవాడు, మంచి కథ రాశాడు మన ప్రేజ్ వచ్చింది చెప్తే సరే టీ తాగుతాడని చెప్పి మనీష్ కేఫ్లోకి వెళ్ళి కూర్చున్నావు అనమాట. ఊ ఇంత చిన్న కుర్రాడివి, నీకు అప్పుడే నీకు ఆంధ్రప్రభ వాళ్ళు ప్రేజ్ ఇచ్చారా, ఈ ఎర్లీ సక్సెస్ చూడు, అది తలకెక్కిపోతుంది, ఎక్కనవ్వకు, ఎక్కకుండా ఉంటే నువ్వు బాగా రాయగలవు అని చెప్పి నాకు ఆవేళ హితబోధ చేశాడు ఆయన. తర్వాత నాకు గండికోడి బ్రహ్మజీరావు గారు మాకు అన్ని విషయాల్లోనూ ముందుండి కథలు రాస్తే రెగ్యులర్గా ప్రతి ఆల్టర్నేట్ ఆదివారాలు మీట్ అయ్యేవాళ్ళం. ఎవరో కథ చదివి వినిపించడం, నెక్స్ట్ వీక్ నువ్వు కథ రాసి పట్టరా అని చెప్పేవారు. పట్టుకెళ్తే చదివి ఏమేమి మార్పులు చేస్తే బాగుంటుందో ఎలా రాయాలో ఇలా మమ్మల్ని పాపం చాలా అంగర కృష్ణారావు గారు, ఈయన గండికోడి బ్రహ్మజీరావు మా గురువుల కింద ఉండి మమ్మల్ని, అలాగే అచ్యుతరామరాజు గారు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని డెవలప్ చేసుకుంటూ వచ్చిన మనుషులు అనమాట. సో ఆ రకంగా ఏంటంటే వచ్చి అక్కడి నుంచి అలాగా సొంతగా నిజంగా ఒక సాహిత్యపు సంస్థలో మేము లాభం పొందిన వాళ్ళం అది చెప్పడం కోసం చెప్తున్నాను. అంటే నిజంగా సాహిత్య సంస్థ ద్వారా వెళ్ళడం కూర్చోని అక్కడ 4 కబుర్లు చెప్పుకుంటే లాభాలు వస్తాయంటే ప్రాక్టికల్గా నేను ఎగ్జాంపుల్, నేను సాహిత్య సంస్థలోనే ఎదిగాని నేను చెప్పుకుంటాను ఇవాళ, ఎందుకంటే ఆ వాతావరణం. తర్వాత చిన్నప్పుడు నాకు నా బ్రాటప్ ఇంట్లో పుస్తకాలు చదవడం మీద ఇంట్రెస్టు, ఆ రకంగా చదువుతూ వచ్చి నేను టెక్నికల్ లైన్లోకి వచ్చినా కూడా నేను అది వదలకుండా సాహిత్యం మీద ఏదో ఒకటి రాయాలి అంటే మొట్టమొదటి ఏంటంటే అచ్చులో పేరు పడితే చాలా ఆనందంగా ఉంటుంది. మొట్టమొదటిలో రాయడంటే అక్కడికి నేను ఉత్తరాలు కూడా కొన్ని రాసి పడ్డనాడు చాలా ఆనందపడ్డాను. అలాగే కథకాని కథలు రాశాను, జోకులు రాశాను. జ్యోతిలో మొలపూడి వెంకటరమణ గారు ఉన్నప్పుడు జోకు పడితే చాలు అనుకునేవాడిని మొట్టమొదటిలో అని జోక్స్ రాస్తే జోక్స్ కూడా ఆయన వేశాడు, కూడా నా పేరుతో సహా వేశారు జ్యోతిలోను. సో మొట్టమొదటి అది ఉంటే తర్వాత ఏంటంటే కొంచెం వయసు వస్తున్న తర్వాత బాధ్యత పెరిగిందా సమాజం వెళ్ళ తర్వాత మెయిన్గా ఏంటంటే మనిషిని మనిషిగా చూడడం, మనిషిని మనిషిగా గౌరవించడం, ఈ రెండు ఏ మనిషికైనా అవసరం. దానికి మీరు సిద్ధాంత పేరు ఏం పెట్టుకుంటారో నాకు అనవసరం. మానవత్వం మర్చిపోకుండా మనిషి ఉండేలాగా సొసైటీ ఉంటే మనకు అంతా మేలు జరుగుతుంది. ఎప్పుడు సర్వే జన సుఖనుభవంతో అని అనుకోవడంలో ఉన్నటువంటి ఆనందం ఇంకొక దారిలో లేదు. తర్వాత ఇంకొక విషయం కూడా ఏంటంటే ఎత్ర తృప్తి తత్ర సుఖ, ఎక్కడ తృప్తి ఉందో అక్కడ సుఖం ఉంది. ఈ పరుగులు పెట్టేటువంటి ఆరాటాల మీద నాకు పర్సనల్గా నాకు ఇష్టం లేదు. నేను రాసినటువంటి ఏ వెలుగులకి ప్రస్థానం అన్నటువంటి కథ కూడా అదే 1900 దానికి చక్రపాణి అవార్డు వచ్చింది ఆ నవలకి. అది ఆ 80ల్లో మన వాళ్ళందరూ కూడా గల్ఫ్కి పరిగెత్తేవారు, ఇక్కడ ఫ్యామిలీలు షాటర్ అయిపోయేవారు. నా కళ్ళ చుట్టూ నా ఫ్రెండ్స్ తల్లి ఫ్యామిలీలో బోర్డు చూశాను అనమాట. వాడు వెళ్ళిపోవడం అప్పుడు మాకు 5000 వచ్చేది, వాడు 20000 ఇస్తానంటే వెళ్ళిపోయేవాడు. ఇక్కడ ఫ్యామిలీ పెట్టాడు, ఆ పిల్లలందరూ కూడా స్కూళ్ళలో వాటిలో చదువుకుంటూ ఉండేవారు. వాడు అక్కడి నుంచి డబ్బు పంపించేవాడు, భార్యకి మనీ మేనేజ్మెంట్ తెలియదు, ఒకసారి చేతులకు వచ్చేస్తుంది. అక్కడి నుంచి వీళ్ళు పిల్లలు స్కూటర్లని, మరొకటిని చదువులని, నాటకాలని, ఏదో వరద బాధితులు విరాళాలకి ఈవిడి క్లబ్, లేడీస్ క్లబ్ జాయిన్ అయిపోవడం. ఇలాగేంటే వాడు వచ్చి తిరిగి వచ్చిన తర్వాత 100000 రూపాయలు ఉంటుంది, 100000 రూపాయలు బ్యాంకులో పడేసుకుంటే హాయిగా బతికేయచ్చు, వాల్మీకి కాల్ చేసుకుని 3 సీసాలు 6 గ్లాసుల కింద హాయిగా ఉండొచ్చు అనుకునేటువంటి బతుక్కి ఇక్కడికి వచ్చినప్పటికీ అలా డబ్బులు అన్నీ డ్రై అయిపోతాయి. ఏమిటి ఇలా చేస్తాను అని అంటే అదేంటి మళ్ళీ నువ్వు గల్ఫ్ వెళ్ళవా, ఈసారి నేను నీకు ఆల్రెడీ నేను బుక్ చేసి ఉంచాను, మంచి జీతం వస్తే 30000 వెళ్ళిపోయిన పెళ్ళం పంపించేస్తుంది అనమాట. ఒకప్పుడు ఆ పెళ్ళమే వీడు గల్ఫ్ వెళ్తానంటే వదిలేసి వెళ్ళిపోతారని చెప్పి ఆత్మహత్య చేసుకుంది, ట్రై చేసి పిలిచి మింగి లక్కీగా బతుకుతుంది.
అలాంటి మనిషి డబ్బు చేతిలోకి రాగానే మారిపోయాం. అలాంటి కుటుంబాలు బోర్డు చూశాను నేను అక్కడ. సో కేవలం డబ్బు సంపాదన ఒకటే లైఫ్ తాలూకు లక్ష్యం కాదు. సుఖం అన్నది కేవలం డబ్బు సంపాదన లేదు. డబ్బు ఈజ్ సంథింగ్ బట్ నాట్ ఎవరి. దీని ఆధారం చేసుకుని నేను చాలా వరకు కథలు నేను ఇంటర్ప్రిట్ చేసుకుంటూ వచ్చాను. దానికి ఏమిటి అంటే మెయిన్ మన మనిషిని మనిషిగా చూడడం, మానవత్వం పెంపొందించుకోవడం. ఇక దాన్ని మీరు దానికి ఏ ఇజం అని పేరు పెట్టుకుంటారు అది వేరే సంగతి. మీరు దాదాపుగా వచ్చే సంవత్సరానికి మీరు షష్ఠి పూర్తి రచయితగా చేసుకుంటానంటున్నారు. ఇక 60 దశాబ్దాల్లో రకరకాల మార్పుల్ని మీరు సమాజంలో చూస్తున్నారు, సాహిత్యంలో చూస్తున్నారు. ప్రస్తుత సాహిత్య పరిస్థితి పట్ల మీ అభిప్రాయం? కాబట్టి ప్రస్తుత సాహిత్యం ఏదో దిగజారిపోయిందనో బాగోలేదనో పడిపోతుందనో నేను అన్నా. మార్గం కొంచెం మారుతుంది. మార్గం మారడానికి కారణాలు ఏంటంటే ఈ సాహిత్యం అన్న దానికి ఎప్పుడు కూడా మీరు ఒక కథ చెప్పండి లేదా ఒక పద్యం చదవండి, వినివాడు ఉండాలి, ఎప్రిషియేట్ చేసేవాడు ఉండాలి, లేదా అది ఎవడికో ఒకడికో ఇంకో ఇండైరెక్ట్గా ఉపయోగపడి ఉండాలి. ఈ మూడు లేనినాడు మీరు రాసి ఏదో అడవిలో కాగితాలు పారేసినట్టు అయిపోతుంది. రాసేవాడికి ఇప్పుడు ఏంటి, చదివేవాడు మీ కథ చదివానని బాగుందనో మరొకటి చెప్పాలి, లేదంటే ఒక వేసుకునేవాడు మనం ఎంకరేజ్ చేయాలి. ఇది 1960s, 1980s, 1990s మధ్య ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ లేదు. దానికి కారణం ఏమిటంటే కాగితం మీద చదివే వాళ్ళు తగ్గారు, ఇంటర్నెట్లో చదివే వాళ్ళు పెరిగారు. అందువల్ల ఏంటంటే ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఈ కాగితం మీద రాసేటువంటి వాళ్ళు అందరూ కూడా ఏమనుకుంటున్నారు, ఉన్నటువంటి ఒక 15-20 మ్యాగజైన్లు 2-3 వచ్చాయి, ఇప్పుడు ఎక్కడ రాయమో ఎక్కడ పడతాయి అనుకుంటున్నారు. కానీ ఇది కొంతకాలం అయ్యేటప్పటికీ ఈ వెబ్ మ్యాగజైన్స్ బోల్డ్ తయారవుతాయి, ఆ పిల్లలు దానికే అలవాటు పడుతున్నారు ఇప్పుడు. అవు కాబట్టి ఇప్పుడు ఓ సాహిత్యం తర్వాత కొత్త కొత్త పుంతలు వస్తున్నాయి. గాఢత సాంద్రత లేదని చాలామంది అంటారు, అంటారు కొంతవరకు నిజం కూడా. అప్పట్లో మనకి ఓ బుచ్చిబాబు కథల్లోనో ఒక కుటుంబరావు కథలో ఉన్నటువంటి సాంద్రత ఇవాళ లేదని అంటారు. కానీ ఒకటి ఏదైనా సరే ఒక మంచి పాయింట్ సమాజానికి చెప్పాల్సి వచ్చినప్పుడు అది సాంద్రతో చెప్పారా ఇంకోలా బుర్రకెక్కిలా చెప్పారా అన్నది తీసుకుంటే ఈవేళ జనానికి కావాల్సినటువంటి పద్ధతిలో ఈవేళ చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే ఏదో బ్రష్ పట్టిపోతుందని కానీ నాశనం అయిపోతుందని కానీ నేనేం అనుకోవటం లేదు. రూపు మారుతోంది, పద్ధతి మారుతోంది. మీరు 1945 మ్యాగజైన్స్ తీసి చూడండి, సవిత ఆ గ్రాంథికం చూస్తే మనకు నవ్వు వస్తుంది. అయినా మరి అప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే, వాళ్ళందరూ రాసి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళే రాశారు. ఏ అది వాళ్ళని చూసి మనందరూ డెవలప్ అయ్యి చక్కటి లాంగ్వేజ్ రాస్తాం అనుకుంటాం. కొంతకాలం పోతే మన లాంగ్వేజ్ చూసి నవ్వుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందువల్ల ఏంటి, ఇది మార్పడ సహజం, మారుతూ ఉండాలి. సొసైటీ మారుతూ ఉండకపోతే ఎదరికి వెళ్ళాం మనం. కాకపోతే ఏంటి, ఇంకొక దీనిలో వాళ్ళకి మనం ఇన్ని నానాయాతలు పడి అక్కడెక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళి యువ కొనుక్కొచ్చు చదివాడిని. ఇప్పుడు నా మనవడు ఏంటి, చేతిలో పట్టుకుని చదివేస్తున్నాడు కథని. ఎన్నో సులువులు వచ్చాయి. అందువలన తర్వాత ఏంటి, కెరీర్ కోసం ఆరాటం కొంత ఎక్కువయ్యి చదివే వాళ్ళ సంఖ్య, అంటే చదివే వాళ్ళ సంఖ్య సాహిత్యం మీద చదివే వాళ్ళ సంఖ్య కొంచెం తగ్గిన మాట వాస్తవం. లేకపోతే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు బతకలేకపోతున్నారు. అంత మాత్రం చేత సాహిత్యం ఎక్కడికి పోదు. సాహిత్యం మంచి సాహిత్యం వస్తుంది, ఆ సాంద్రత లేకపోవచ్చు, ఇంకో రకమైన సాంద్రతను సంతరించుకుంటుంది అది. అందువలన ఐఎమ్ ఆల్వేస్ ఆప్టిమిస్టిక్ అబౌట్ అవర్ ఫీల్డ్. డెఫినెట్గా మనకి మంచి కథలే వస్తాయి, ఇంకా వస్తాయి కూడా. విభాషణ రాజేశ్వరరావు గారు, నిజానికి మీతో ఇంకా చర్చించాల్సిన విషయాలు ఉన్నాయి, కథలు కానీ నవలలు కానీ సాహిత్య పరిస్థితి కానీ. కానీ సమయాభావం వల్ల మనం మన కార్యక్రమాన్ని ఇక్కడ ముగించాల్సి వస్తుంది. మీరు మీ సమయం కేటాయించి మీ సృజన స్వరం వినిపించినందుకు బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.